ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము 24వ అధ్యాయం, 4వ స్కందం, 24వ అధ్యాయం, 43వ శ్లోకం నుంచి చూద్దామండి. 42 శ్లోకాలు ఇంతకుముందు కంప్లీట్ చేసుకున్నాము. 42వ శ్లోకంలో మనకి వేదాల గురించి వచ్చింది. సాంఖ్యయోగ తత్వం గురించి చెప్పారు. సాంఖ్యయోగ తత్వానికి నీవే అధిపతివి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ధర్మాలలో కూడా సర్వోత్కృష్ట ధర్మం కూడా నీవే. హరే కృష్ణ ప్రభుజీ. సో అలాంటి నీకు నా యొక్క వందనములు అని శివుడు తెలియజేశారు. 43వ శ్లోకం నుంచి ఈరోజు ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. శక్తిత్రయ సమేతాయ శక్తిత్రయ సమేతాయ మీడుషే అహంకృతాత్మనే అహంకృతాత్మనే చేత ఆకూతి రూపాయ నమో తమోవాచో విభూతయే వాచో విభూతయే. అమృతమద్ధ చదువుతారా? శ్లోకం పఠించు శ్లోకం ప్రభు. 43 మాతాజీ, 24వ అధ్యాయం, 43వ శ్లోకం. ఓకే ప్రభుజీ. దేవా, కర్త కారణములు కర్మ అనేది మూడింటికి నీవే పరమ పరమ నియామకుడవు. కనుక దేహము, మనస్సు, ఇంద్రియములకు నీవే నియామకుడవు. రుద్రునిగా నీ తెలియబడు అహంకారమునకు కూడా నీవే పరమ నియామకుడవు. జ్ఞానమునకు, వైదిక కర్మలకు నీవే మూలమై ఉన్నావు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనం అనుకుంటాం మనం చేస్తున్నటువంటి పనులన్నీ మనమే చేస్తున్నాము అని మనం అనుకుంటాం. సో చేసేవాడు నేనే అనుకుంటాం, కానీ నేనే కర్మలు చేస్తున్నాను, చేసినటువంటి ఫలాలన్నీ నావి అనేటువంటి భావనలో మనం ఉంటాం. కానీ మనకు తెలియని విషయం ఏమిటి అని అంటే భగవంతుడే దానికి కారణము. మనం చేస్తున్నటువంటి ప్రతిదానికి కూడా భగవంతుడే కారణము. అయితే మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ మనకు ఉన్నటువంటి మిథ్యాహంకారం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా నేనే చేస్తున్నాను అనేటువంటి భావనలో మనం ఉంటాం. కానీ యాక్చువల్గా కృష్ణుడు ఏం చెప్తారు అని అంటే భగవద్గీతలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కర్మలకి కారణము వాళ్ళ మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావము అనేటువంటి విషయం చెప్తారు. అంటే గుణాలు మనతోటి ఆ కర్మలు చేపిస్తున్నాయి, మనం చేయట్లేదు. గుణాలు ఎవరు? గుణాలు అని అంటే గుణాల కలయికతోటి దాన్ని ఏమంటారండి? మాయ అంటారు. మరి మాయ ఎవరు? మాయ భగవంతుని యొక్క భౌతిక ప్రాతినిధ్యం. అంటే భౌతిక బాహ్య శక్తి ఏదైతే ఉందో, భగవంతుని యొక్క బాహ్య శక్తి ఏదైతే ఉందో అది మాయ. సో ఈ మాయ మనతోటి ఈ పనులన్నీ చేపిస్తుంది. సో మనం చేస్తున్నాము అనేటువంటి భ్రమలో ఉంటే అది మనం చేస్తున్నాము అని కనుక అనుకుంటే అది మనం భ్రమలో ఉన్నట్లు. కాబట్టి మనకి తెలియంది ఏమిటి అని అంటే మనం వెనకాల ఏ విధంగా అయితే తోలు బొమ్మలు ఆడిచ్చేటువంటి వాడి వెనకాల ఉండి ఆడిస్తూ ముందు బొమ్మలు ఆడుతూ ఉంటాయి, కానీ చూసేవాడికి వెనకాల ఆడిచ్చేవాడు కనపడరు. సో ఆ విధంగా మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా భగవంతుడు మూలం అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, కర్త కరణములు కర్మ, చేసేవాడు, చేసేటువంటి పని, ఇంకా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుడి వల్లనే జరుగుతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత నియామకుడు, పరమ నియామకుడు భగవంతుడే కదండి. సమస్త సృష్టిలోనికి భగవంతుడే సృష్టించారు. సమస్త సృష్టిలోనికి జీవుల్ని పంపించి వాళ్ళకి శరీరాలు, మళ్ళీ వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి కర్మలకి అనుగుణంగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి జీవితాలు ఇవన్నీ కూడా భగవంతుడి ద్వారానే జరుగుతుంది. దేహము, మనస్సు, ఇంద్రియములకి నీవే నియామకుడివి. సో ఎప్పుడైతే మనం ఈ విషయం తెలుసుకుంటామో అప్పుడు మనకు ఉన్నటువంటి దేహాన్ని, ఇంద్రియాలని అన్నింటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తాం. అది తెలుసుకోలేకపోవడం వల్ల మనం ఇంద్రియాలన్నింటినీ కూడా మన యొక్క సేవలో ఉపయోగించుకుంటున్నాం. అహంకారం, యాక్చువల్గా అహంకారం అనేది నేను అనేటువంటి భావన ఏదైతే ఉందో అది మిథ్యాహంకారం. నిజమైనటువంటి అహంకారం అంటే శుద్ధ అహంకారం ఏమిటి అని అంటే శుద్ధ అహంకారం వచ్చేసి ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క అంశులము, భగవంతుడికి సేవకులము అనేటువంటి విషయం తెలుసుకుంటామో అది శుద్ధ అహంకారం.
ఈ శుద్ధ అహంకారంకి మన యొక్క మిథ్యాహంకారం మార్పు చెందాలి. అంటే మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారం పోయి మనకి ఎప్పుడైతే శుద్ధ అహంకారం వస్తుందో, అంటే శుద్ధ అహంకారం అంటే నేను భగవంతుడి యొక్క అంశని, భగవంతుడికి సేవ చేయటం అనేటువంటిది నా ధర్మము అనేటువంటి విషయం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనము శుద్ధ చేతనంగా మారుతుంది. సో మన చేతనం పరిశుద్ధం అవుతుంది. సో మన చేతనం పరిశుద్ధమైనప్పుడు యాక్చువల్గా చూస్తే మనకి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరమే మనల్ని ఆత్మని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తుంది. సో ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని పొందుతుంది అని అంటే అది ఓన్లీ సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది. సో ఈ సూక్ష్మ శరీరం చేతనం, ఈ సూక్ష్మ శరీరం అంటే మనకి కనిపించినటువంటిది అనమాట, ఇది వచ్చేసి చేతనం. సో ఈ చేతనం గనక పరిశుద్ధంగా లేకపోతే ఈ అపరిశుభ్రమైనటువంటి అపరిశుద్ధమైనటువంటి ఈ చేతనమే ఈ ఆత్మని ఇంకొక శరీరంలోకి తీసుకెళ్తే అక్కడ కూడా ఇలాంటి కర్మలే చేస్తాం. సో ఇప్పుడు ఏ విధంగా అయితే మనము భౌతిక జగత్తులో ఏ రకంగా అయితే మనం మాయ ప్రభావంలో పాపాలను చేస్తూ పుణ్యాలను చేస్తూ ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నామో అదే విధంగా మనము వచ్చే జన్మలో కూడా ఉంటాం. ఎందుకు అంటే మన ఆత్మతో పాటు మన యొక్క సూక్ష్మ శరీరం కూడా వెళ్తుంది. సో మనం అనుకుంటాం సో ఈ శరీరానికి సంబంధించినవన్నీ ఇక్కడతో అంతమైపోతాయి, శరీరంతో ఇక్కడే నాశనం అయిపోతుంది, ఇక్కడ నుంచి మనం రిలీవ్ అయిపోవచ్చు ఈ కష్టాల నుంచి సుఖాల నుంచి అని అనుకుంటాం. నాశనం అయ్యేది ఓన్లీ శరీరం మాత్రమే, ఎందుకంటే ఈ శరీరం భౌతికమైనది. ఈ భౌతికమైనటువంటి శరీరం నాశనం అయిపోతుంది, కానీ మనలో ఉన్నటువంటి భావాలు, మనస్సు, ఇంద్రియాలు, అంటే మన సూక్ష్మ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మూడు మనతో పాటు వచ్చేస్తాయి. కాబట్టి మనం క్యారీ చేస్తాం అనమాట, మన గుణాలని, మన లక్షణాలని, మన 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 కోరికలని అన్నిటిని తీసుకొని వెళ్ళిపోతాం. కోరికలు ఎక్కడ ఉంటాయండి? మనసులో ఉంటాయి. సో మనసు తప్పకుండా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది, కాబట్టి ఆటోమేటిక్గా మన కోరికలు కూడా మనతో పాటు వచ్చేస్తాయి. అందుకనే మనకు కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, మనం ఏ కుటుంబంలో పుట్టామో ఆ కుటుంబానికి సంబంధం లేనటువంటి విధంగా కూడా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అనుకుంటాం ఏంటి వీడికి నీ పోలికలు రాలేదు, నా పోలికలు రాలేదు, మనందరం ఒకలాగుంటే వీడు ఒక్కడు ఇంకొకలాగా ఉన్నాడు ఏంటి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే వాడిలో పూర్వజన్మ వాసనలు. సో పూర్వజన్మలో వాడు ఎలాంటి భావాలను మోసుకొని వచ్చాడో మనకి ఈ భౌతిక శరీరమే ఇస్తారు తల్లిదండ్రులు. సో భావాలు పూర్వజన్మ నుంచి వచ్చేస్తాయి. సో అవన్నీ కూడా సూక్ష్మ శరీరం ద్వారా వస్తాయి. కాబట్టి సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో సూక్ష్మ శరీరం శుద్ధి కాకుండా మనము వచ్చే జన్మలో అయినా సరే భక్తి చేయలేము. కాబట్టి భక్తి చేసే విధంగా మన సూక్ష్మ శరీరాన్ని మార్చుకోవాలి. ఇంకోటి ఇంకా పూర్తిగా శుద్ధి అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో జన్మ పొందాల్సినటువంటి అవసరం లేదు, మన శుద్ధ చేతనం. అందుకని ఇప్పుడు మనం అంటాం కదండి, ఈ శరీరము మళ్ళీ ఈ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయినప్పుడు శరీరం ఉండదా అని అంటే ఉంటుంది. ఆ శరీరము సూక్ష్మ శరీరమే. ఆ శరీరంలో ఏముంటుందండి? కోరికలు లేనటువంటి మనస్సు. భగవంతుడినే పరమనియామకుడు అని నమ్మేటువంటి ఒక బుద్ధి, ఆయనకే సేవకులము అని తెలుసుకునేటువంటి ఒక భావం. సో ఇలాంటి ఒక శుద్ధమైనటువంటి అహంకారం. సో ఈ మూడు ఉంటాయి. సో ఈ మూడింటితో కూడినటువంటి ఒక సూక్ష్మ శరీరం మనకు ఉంటుంది. అక్కడ కూడా మనం రూపాన్ని దాలుస్తాం. అక్కడ కూడా కాకపోతే ఆ సూక్ష్మ రూపం ఓన్లీ అక్కడ లోకాల వాసులకే తెలుస్తుంది, కనిపిస్తుంది, మనకు కనపడదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలను చూసేటువంటి ఇంద్రియాలు మనకు లేవు. కాబట్టి భగవంతుడు సూక్ష్మమైన వాడే, మనం కూడా సూక్ష్మమైనటువంటి వాళ్ళమే. సో కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సూక్ష్మ ఇంద్రియాలు మనకు వస్తాయి. ఆ సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలతోటి మనం అక్కడ ఉన్న వాళ్ళని చూడొచ్చు, మనల్ని మనం చూసుకోవచ్చు, భగవంతుడిని కూడా చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి భౌతిక ఇంద్రియాలతో అది సాధ్యం కాదు. కాబట్టి ఈ సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలను శుద్ధి చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రక్రియే మనం చేస్తున్నటువంటి సాధన. ఈ హరే కృష్ణ మహామంత్ర జపం అయితే, అందరినీ గౌరవించడం అయితే, భగవంతుడి దర్శనం అయితే, భగవంతుడి సేవలు అయితే, మనం చేస్తున్నటువంటి వేద అధ్యయనం అయితే, శాస్త్రాలు చదవడం అయితే, ఇవన్నీ కూడా మనల్ని మనం శుద్ధి చేసుకునేటువంటి, మన సూక్ష్మ చైతన్యాన్ని శుద్ధి చేసేటువంటి మార్గం. సో ఇది శుద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా మనము భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హతని సాధిస్తాం. సో ఇలాంటి అందుకనే ఇక్కడ చెప్తున్నారు, మన జ్ఞానానికి, వైదిక కర్మలకి, అన్నిటికీ నీవే మూలం, అలాంటి నీకు మా యొక్క వందనములు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. హరే కృష్ణ ప్రభు. ప్రతి ఒక్కడు అహంకార భాష్యము, ప్రతి ఒక్కడు అహంకారము యొక్క నిర్దేశమునే పనిచేయును. కనుకనే శివుడు భవత్కరుణచే నిత్యహంకారంను తొలగించుకొను యత్నించుతున్నాడు. తానే స్వయముగా అహంకారమునకు నియామకుడు. కనుక శివుడు రుద్రుడు పరోక్షముగా భగవత్కారణచే పరిశుద్ధుడు కాగొడుతున్నాడు. దానితో అతని నిజమైన అహంకారము జాగృతము కాగలదు.
నియమం నిజమునకు రుద్రుడు ఎల్లప్పుడు ఆధ్యాత్మికముగా జాగృతుడే అయినను మన కొరకై ఆ విధముగా ప్రార్థించుతున్నాడు. నిరాకారవాదికి విశుద్ధ అహంకారముగా అహం బ్రహ్మస్మి, నేను దేహాన్ని కాదు ఆత్మస్వరూపుడను అనియే. కానీ ఆత్మకు తన నియమక నిజమైన స్థితిలో తక్కువ ఆధ్యాత్మిక కలాపములుండును. కనుకనే వేద నిర్దేశానుసారము మనస కర్మణ కృష్ణ సేవలో నియుక్తుడగుటకు శివుడు ప్రార్థించుతున్నాడు. నిద్యహంకారంను తొలగించుకొనడి వినామదియే చేత అనగా జ్ఞానము పూర్ణమగు. జ్ఞానము లేకుండా ఎవడును పూర్ణముగా వర్తించలేడు. వేదోపదేశితమగు శబ్దమే వాంచ. జ్ఞానమునకు నిజమైన మూలము సృష్టి, మూలము శబ్దమే. కనుక శబ్దము స్వస్థమును పవిత్రమును అయినతో పూర్ణ జ్ఞానము మరియు పూర్ణ కర్మలు అప్రయత్నముగా ప్రకటము కాగలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు మహామంత్రమును కీర్తించుట ద్వారా అది సుసంపన్నము కాగలదు. ఈ విధముగా శివుడు జ్ఞాన పవిత్రీకరణము ధరను వేద నిర్దేశమున వర్తించుట ద్వారను దేహము మనస్సు కర్మల పవిత్రీకరణకై మరలా ప్రార్థించుతున్నాడు. తన మనస్సు ఇంద్రియములు వాక్కు భక్తియుత కర్మల వైపునకే వెళ్ళునట్లుగా శివుడు వాసుదేవునికి స్తుతించుతున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ శివుడు ప్రార్థనలో నా మిథ్యాహంకారం కోల్పోయి నేను శుద్ధమైనటువంటి అహంకారాన్ని పొంది, శుద్ధమైనటువంటి అహంకారం పొందినప్పుడు అంటే మనకి అహంకారం ఉండకూడదు అని మనం అనుకుంటాం కదండి. కానీ అహంకారం రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి మిథ్యాహంకారము, ఒకటి శుద్ధమైనటువంటి అహంకారం. శుద్ధమైనటువంటి అహంకారం ఉండడము అని అంటే మనం భగవంతుడికి సేవకులము, భగవంతు యొక్క అంశలము, మనం ఆత్మస్వరూపులము, మనం ఈ శరీరం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో, ఆ విషయాన్ని తెలుసుకొని ఆ స్థితిలో నిలబడడం ఏదైతే ఉందో అప్పుడు అది శుద్ధ అహంకారం. ఈ శుద్ధ అహంకారం ఉంటే తప్ప మనం భగవంతుడికి సేవ చేయం. సో భగవంతుడి సేవ చేసే స్థితికి రావడము అని అంటే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గినప్పుడు మాత్రమే, ఏది మిథ్యాహంకారం తగ్గినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మిథ్యాహంకారంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నేనే చేస్తున్నాను అనేటువంటి భావనలో ఉంటాడు. వాడు చేసేటువంటి ప్రతి పనికి కూడా కేంద్ర స్థానం నేను అనేటువంటిది ఉంటుంది అన్నమాట. నా చుట్టూ తిరుగుతాయి పనులన్నీ, నా చుట్టూ తిరుగుతాయి పనుల యొక్క ఫలాలు కూడా నా చుట్టూ తిరుగుతాయి. సో నేను నా కోసం చేస్తున్నాను, చేసింది నేనే, లాభం నాకే అనేటువంటి భావన, నేను నాకు అనేటువంటి భావనతో చేసేటువంటిది మిథ్యాహంకారం. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని సముపార్జిస్తామో, ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉంటుందో అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ మిథ్యాహంకారం పోతుంది. పోయినప్పుడు మనం భగవంతుడికి సరెండర్ అవుతాం. సో అన్నిటికంటే కూడా సరెండర్ అవడం అనేటువంటిది మనకి చాలా కష్టమైనటువంటి పని అన్నమాట. సో సరెండర్ అంటే మనకి భయంగా కూడా ఉంటుంది అన్నమాట. సో ఇంకొకరికి సరెండర్ అయ్యేది ఏంటి, మనమే ప్రభువులం, మనకే అందరూ సరెండర్ అవ్వాలి అనేటువంటి భావన మనలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి సరెండర్ అవుతామో, ఎప్పుడైతే మనం వైష్ణవులకి గౌరవించేటువంటి స్థాయిలోకి మనం వెళ్తామో, అప్పుడు మనం ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఈ సరెండర్ భావం అనేటువంటిది పెరుగుతుంది. అందుకని మనం అందరం కూడా సేవకులము అని మనల్ని మనం గుర్తు చేసుకోవడం కోసమే మనం ఒకళ్ళొకళ్ళు ప్రభుజీ అని పిలుచుకుంటాం. సో ప్రభుజీ అని పిలుచుకోవడం యొక్క మీనింగ్ ఏదనమాట. సో ఎందుకంటే ప్రభువు ఎవరిన పిలుస్తారండి, మన యొక్క యజమానిని మనం ప్రభువు అని పిలుస్తాం. అంటే మనం సేవ చేసేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంకొకళ్ళని ప్రభుజీ అని పిలుస్తాం అనమాట. సో అలా పిలవడం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. సో నేను నీకు సేవకుణ్ణి, నేను నీకు సేవకుణ్ణి అనేటువంటి విషయాన్ని. సో ఎప్పుడైతే ఈ సేవ అనేటువంటి భావనలోకి మనం వెళ్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి శుద్ధ అహంకారం మేల్కొల్పబడుతుంది. శివుడు లాంటి వాడే, మిథ్యాహంకారానికి అధిపతి అయినటువంటి శివుడు లాంటి వాడే నాలో మిథ్యాహంకారం లేకుండా నన్ను శుద్ధ అహంకారంలో ఉండే విధంగా చూడు అనేటువంటి విషయాన్ని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. సో అంటే శివుడికి శుద్ధ అహంకారం లేక కాదు, శివుడు ఆల్రెడీ భగవంతుడి యొక్క సేవలోనే ఉన్నారు, భగవంతుడు నియమించినటువంటి కర్మలు చేస్తున్నారు, భగవత్ సేవగానే చేస్తున్నారు. అయినా కానీ మరి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే మనలాంటి వాళ్ళు శివుడు చేసినటువంటి ప్రార్థనలు విని
ఎలా మనం ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని. సో శివుడు మనకి తెలియజేస్తున్నారు. సో ప్రతి వ్యక్తి కూడా శుద్ధ అహంకారాన్ని పొందాలి, నిత్యాహంకారాన్ని వదిలేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అది వదిలేయకుండా మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. సో మన సూక్ష్మ శరీరం అనేటువంటిది ఇక్కడే పవిత్రం అవ్వాలి. సో ఇక్కడ పవిత్రం అయితేనే అక్కడికి వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉండడానికి అనువైనటువంటి విధంగా సూక్ష్మ శరీరం ఇక్కడి నుంచే రూపు మార్చుకొని అక్కడికి వెళ్ళగలగాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? నిత్యాహంకారం ఎలా కోల్పోయి మరి ఆ స్థితికి మనం ఎలా నిలబడాలి అనేటువంటి దానికి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ఏమిటి అంటే, మనం మంత్ర జపం ద్వారా మన యొక్క సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయొచ్చు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తానికి కూడా మూలం శబ్దం. శబ్దం నుంచే మిగిలినటువంటి పంచభూతాలు కూడా వచ్చాయి. సో ముందు ఆకాశం నుంచి శబ్దం వస్తుంది, శబ్దం నుంచి వాయువు వస్తుంది, వాయువు నుంచి అగ్ని వస్తుంది, అగ్ని నుంచి నీరు వస్తుంది. సో ఇదన్నీ కూడా మనకి రెండవ స్కంధంలో రావడం అనేది జరిగింది. అంటే ఈ పంచభూతాలు ఎలా వచ్చాయంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి వచ్చాయి. అందుకని చివరిగా వచ్చినటువంటి భూమిలో అన్ని గుణాలు ఉంటాయి. సో నీటిలో అన్ని గుణాలు ఉంటాయి, దానికంటే ముందు ఉన్నటువంటి వాటి గుణాలన్నీ ఉంటాయి. అగ్నిలో వాయువు యొక్క లేకపోతే శబ్దం యొక్క గుణాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే శబ్దం అనేటువంటిది మూలం. ఈ శబ్దం అనేటువంటిది కరెక్ట్ గా వైబ్రేట్ అయితే ఆ వైబ్రేషన్ తోటి మనము ఆధ్యాత్మిక జగత్తుకి కనెక్ట్ అవ్వచ్చు. సో ఆ శబ్దమే ఈ హరే కృష్ణ మహామంత్రం. సో హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో, ఆ శబ్దం ఏదైతే ఉందో, అది ఆధ్యాత్మికమైనటువంటి వైబ్రేషన్స్. సో దాన్ని మీకు ఆధ్యాత్మిక లోకానికి కనెక్ట్ చేస్తాను. కాబట్టి దాన్ని మనం ఉచ్చరిస్తూ మనం చేస్తున్నటువంటి జపం ఏదైతే ఉందో, అది మనలో ఉన్నటువంటి నిత్యాహంకారాన్ని తొలగించి మనలో శుద్ధ చేతనంలో, శుద్ధ అహంకారంలో ఉంచే విధంగా ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఆ విధంగా మళ్లించమని చెప్పేసి కృష్ణుడు కూడా, సారీ శివుడు కూడా కృష్ణుడిని ప్రార్థిస్తాడు. ఇక్కడ పూర్ణముగా వర్తించలేదు అనడం ఏంటి? వర్తించలేదు అంటే చేయలేదు అని, చేయలేదు అని, పూర్ణముగా వర్తించలేదు. ఎక్కడుంది మాతాజీ? జ్ఞానము లేకుండా ఎవడను పూర్ణముగా వర్తించలేడు. ఆ జ్ఞానం లేకపోతే మనం చేసేటువంటి కర్మల్లో పూర్ణత్వం అనేది రాదు. మన పూర్ణత్వం అనేది అంటే ఇప్పుడు మనము పర్ఫెక్ట్ గా చేయటం అనమాట. ఏంటిది భగవంతుడికి సేవగా చేయటము అనేటువంటిది మనం చేయలేము అని చెప్తున్నాం. సో అంతా కూడా నిత్యాహంకార భావంలోనే చేస్తాము అని. సో జ్ఞానం అనేది ఇంపార్టెంట్. ఆ జ్ఞానం ఏమిటి అంటే శుద్ధ అహంకారం. ఓకే, దర్శనం నో దిదృక్షూణాం, దేహీ భాగవతార్చితం, రూపం ప్రియతమం స్వానాం, సర్వేంద్రియ గుణాంజనం, సర్వేంద్రియ గుణాంజనం. హైమవతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు, నేను బయట ఉన్నా ప్రభు. ఓకే, నీలరాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. ప్రభు, నీ ప్రియమైన భక్తులు అర్చించడి రూపమునందే నేను నిన్ను చూడబోరుదును. నీవు అనేక రూపములను కలిగినప్పటికీ నీ భక్తులకు నచ్చిన రూపమునే నేను దర్శించనభిలసింతును. భక్తులు అర్చించడి ఆ రూపమే సర్వేంద్రియములకు ప్రసన్నతను కూర్చున్నది, కనుక నాయందు దయకొని ఆ రూపమును చూపుము. భగవంతుడు దర్శనం ఇవ్వు అని అంటున్నారు. అయితే ఏ రూపంలో దర్శనం ఇవ్వాలి? భగవంతుడికి అనేక రూపాలు ఉన్నాయి. ఈ రూపాలన్నింటిలోనూ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఏ రూపంని పూజిస్తే ఆ రూపంలో భగవంతుడు మనకి దర్శనమిస్తారు. సో మీరు కృష్ణుడి రూపాన్ని మీరు పూజిస్తూ విష్ణుమూర్తి రూపాన్ని దర్శనం చేసుకోవాలంటే సాధ్యం కాదు. సో రాముడి రూపాన్ని దర్శనం చేసుకోవాలంటే సాధ్యం కాదు. రాముడి రూపాన్ని దర్శనం చేస్తూ నరసింహ రూపాన్ని దర్శనం చేసుకోవాలంటే సాధ్యం కాదు. మనం భావం ఎవరి పట్ల ప్రేమను చూపిస్తుందో ఆ రూపాన్నే మనం పొందుతాం, ఆ రూపాన్నే మనం చూసేటువంటి స్థాయికి వెళ్తాం. అందుకనే ఆధ్యాత్మిక లోకంలో అనంత వైకుంఠ లోకాలు ఉంటాయి. సో మనం అనుకుంటాం ఆధ్యాత్మిక లోకంలో ఒకటే వైకుంఠ లోకం ఉంటుంది అని అనుకుంటాం, కాదు. ఆధ్యాత్మిక లోకంలో అనంత వైకుంఠ లోకాలు ఉంటాయి. ఒక్కొక్క వైకుంఠ లోకంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడు ఉంటారు. సో ఎన్ని అవతారాలు అయితే భగవంతుడు తీసుకొని ఈ లోకానికి వచ్చారో అన్ని అవతారాలకి ఒక్కొక్క వైకుంఠం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మనం రాముడిని బాగా పూజించి రాముడి మీద మనకి ప్రేమ ఎక్కువగా ఉండి ఎప్పుడు చూసినా రామనామాన్ని జపిస్తూ రాముడినే మనం ధ్యానిస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ముక్తి పదం కనుక వచ్చినట్లయితే, అంటే ముక్తికి మనం అర్హులమైతే,
రాముడికి సంబంధించినటువంటి వైకుంఠానికి వెళ్తాం. సో రాముడికి కూడా ఒక వైకుంఠం ఉంది అక్కడ. సో అక్కడ రాములు వారి రూపంలో ఉంటారు. సో ఆ రాములు వారి రూపంలో అంటే ఒక భగవంతుడు ఒకే సమయంలో అన్ని చోట్ల అన్ని రకాలుగా కూడా ఉండగలరు. సో అది భగవంతుడు కాబట్టి అలా ఉండగలరు. మళ్ళాంటి వాళ్ళైతే ఒక చోటనే ఒక విధంగానే ఒక రూపంతోనే ఉంటాం. కానీ భగవంతుడు ఒకే సమయంలో అన్ని వైకుంఠ లోకాల్లోనూ ఉండగలరు. అలానే భౌతిక లోకంలో కూడా ఆవిర్భవిస్తారు. సో భౌతిక లోకంలో కూడా ఆయన ఉంటారు. సో అది భగవంతుడి యొక్క ప్రత్యేకత. అయితే ఈ వైకుంఠ లోకాలన్నిటికీ కూడా పై స్థానంలో ఉన్నటువంటి లోకం ఏమిటి అని అంటే భూలోక బృందావనం. అందులో మూల రూపంలో ఉంటారు ఆయన. సో మూల రూపం అంటే ఈ రూపాలన్నిటికీ కూడా అంటే ఈ అవతారాలన్నిటికీ కూడా మూలం ఏదైతే ఉంటుందో ఆ రూపంలో ఉంటారు. ఆ మూల రూపం ఏమిటి అని అంటే శ్రీకృష్ణ భగవానుడి రూపం. అందుకని భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు, అర్జునుడు పలికినప్పుడు నీ యొక్క మూల రూపంకి నువ్వు వచ్చేసేయి అని అంటారు. విశ్వరూపం చూపిస్తారు. కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించినప్పుడు మొదట విరాట్ రూపం చూపిస్తారు. విరాట్ రూపం మొత్తం చూపించిన తర్వాత అర్జునుడు స్టార్టింగ్ లో ఆశ్చర్యపోతారు, నువ్వు ఇలా ఉంటావా అని చెప్పేసి. ఇంకా విరాట్ రూపం ఇంకా పెరుగుతూ పెరుగుతూ పోతుంది అనమాట. అంటే ఒక్కసారే మొత్తం చూపించేయరు. సో స్లో 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 స్లోగా స్లో స్లోగా స్లో స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో ఆ విరాట్ రూపం పెరుగుతూ ఉన్నప్పుడు చూస్తే అర్జునుడికి భయం వేస్తుంది. స్టార్టింగ్ లో ఆశ్చర్యం వేస్తుంది, తర్వాత భయం వేస్తుంది. ఈ భయంకరమైనటువంటి రూపాన్ని నేను చూడలేకపోతున్నాను, నువ్వు మళ్ళీ మూల రూపంలోకి వచ్చేసేయి అని అంటారు. మూల రూపంలోకి రావడం అంటే కృష్ణుడి రూపంలోకి రావాలి. అంటే ద్వాపర యుగంలో కృష్ణుడు ఏదైతే రూపంలో మనకు వచ్చారో అది యాక్చువల్ కృష్ణుడి రూపం, అది అవతారంలో ఉన్నటువంటి రూపం కాదు. నిజంగా భూలోక బృందావనంలో కృష్ణుడు ఏ రూపంలో ఉంటారో ద్విభుజ రూపం అన్నమాట. ద్విభుజ రూపంలో కృష్ణుడు నెమలి పించం పెట్టుకొని ఏ విధంగా అయితే గోపబాలులాగా మనకి బృందావనంలో కనిపించారో అదే విధంగా నిజమైనటువంటి రూపంలో గోలోక బృందావనంలో ఉంటారు. సో అయితే కృష్ణుడు ఏం చేశారు అప్పుడు, ఈ విరాట్ రూపం నుంచి విత్డ్రా చేసుకొని మూల రూపంలోకి రావడానికంటే ముందు చతుర్భుజ నారాయణ రూపాన్ని చూపించారు. అంటే నాలుగునే నారాయణుడు కూడా ఉన్నాడు, నేను కూడా నారాయణులా వచ్చాను అనేటువంటి విషయం చెప్పండి. అంటే మనకి చాలా డౌట్లు వస్తుంటాయి, కృష్ణుడి నుంచి నారాయణుడు వచ్చాడా, నారాయణ నుంచి కృష్ణుడు వచ్చాడా అనేటువంటి దానికి. భగవద్గీతలో కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించినప్పుడే మనకు అర్థమవుతుంది. మూల రూపం నుంచి విరాట్ రూపానికి వెళ్ళారు, విరాట్ రూపం నుంచి మళ్ళీ నారాయణ రూపానికి వచ్చారు, నారాయణ రూపం నుంచి మళ్ళీ మూల రూపానికి రావడం అనేది జరిగింది. అంటే ద్విభుజ రూపము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ద్విభుజ రూపము అనేటువంటిది శాశ్వతమైన నిజమైన రూపం, అది గోలోక బృందావనంలో ఉండేటువంటి రూపం. అందుకని కృష్ణుడు నా యొక్క అసలు రూపంలో నేను నీకు ప్రత్యక్షమవుతాను అనేది రూపంలో నేను నీకు దర్శనం ఇస్తాను అని. అయితే ఇక్కడ భగవంతుణ్ణి ఏ కల్పితమైనటువంటి రూపంలోనూ చూడాలి అని చెప్పేసి శివుడు కోరుకోవట్లేదు. ఏ విరాట్ రూపంలోనో లేకపోతే ఇంకేదో రూపంలో చాలా అపులెన్సెస్ చూపించేటువంటి విధంలో, అంటే ఆయనకున్నటువంటి సమస్త శక్తులు సామర్థ్యాలు చూపించేటువంటి విధంగా ఉన్నటువంటి రూపాన్ని నాకు చూపించు అనేటువంటి విషయాన్ని అక్కడ శివుడు కోరుకోవట్లేదు. శివుడు ఏం కోరుకుంటున్నారు అని అంటే నాకు నీ మూల రూపాన్ని చూపించు. ఎవరైతే భక్తులు, భక్తులు ఏం కోరుకుంటారండి, శుద్ధ భక్తులకి ఇవన్నీ తెలుస్తాయి. శుద్ధ భక్తులు ఏ కల్పితమైనటువంటి రూపాన్ని చూడాలి అని కోరుకోరు, ఎందుకంటే శుద్ధ భక్తుల హృదయంలో జ్ఞానం ఉంటుంది. సో ఈ జ్ఞానంతో భగవంతుడితోటి వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి భగవంతుడి యొక్క మూల రూపాన్ని చూడాలని కోరుకుంటారు. సో ఏ అవతారాల కంటే కూడా, అందుకని అన్ని కూడా అవతారాలు అయితే కృష్ణుడు మాత్రం అవతారి అని అంటారు. సో అందుకని భాగవతంలో కూడా మనకి కృష్ణుడి నుంచే అన్ని అవతారాలు వచ్చినట్లు చెప్పడం అనేది జరుగుతుంది. సో కాబట్టి భక్తులు ఏ రూపాన్ని నిన్ను చూడాలని కోరుకుంటారో ఆ రూపంలోనే నేను కూడా నిన్ను చూడాలి అని అనుకుంటున్నాను, నాకు దయచేసి దర్శనం ఇవ్వు అనేటువంటి విషయాన్ని శివుడు ప్రార్థనలో అడుగుతున్నారు. చెప్పండి మాతాజీ. అది కృష్ణుడు విశ్వరూపము ముందు రుద్రాక్షుడి సభలో కూడా చూపిస్తాడు కదా ప్రభు, ఇంత విశ్వరూపం చూపిస్తాడా? పాక్షిక విశ్వరూపం కృష్ణుడు అనేక సందర్భాల్లో విశ్వరూపం చూపించారు, ఒక్కసారి కాదు. అర్జునుడికి మాత్రమే చూపలేదు, మొత్తం 6-7 సందర్భాల్లో కృష్ణుడు విశ్వరూపం చూపించడం అనేది జరిగింది. ఒకసారి యశోదమాతకి చూపించారు, అది ఒకసారి. మళ్ళీ తర్వాత ధృతరాష్ట్రుడికి చూపించారు, అదొకసారి. ధృతరాష్ట్రుడికి చూపించలేదు అక్కడ సభలో జరిగింది. ధృతరాష్ట్రుడికి కళ్ళు కూడా ఇస్తారు, చూడు నా రూపాన్ని చూడు అని కూడా అంటారు. సో అక్కడ పాక్షిక విశ్వరూపం మాత్రమే చూపించడం అనేది జరిగింది. సో తర్వాత మళ్ళీ కురుక్షేత్ర యుద్ధంలో విశ్వరూపం చూపించారు. తర్వాత కృష్ణుడు విశ్వరూపం చూపించిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత
ద్వారకకి వెళ్ళిపోయిన తర్వాత దారిలో ఒక ఒక మైత్రేయుడు అనుకుంటా. సో మైత్రేయుడు లేకపోతే మైత్రేయ ఋషి, నువ్వు విశ్వరూపం చూపించావా, ఎలా ఉన్నావు నువ్వు ఆ విశ్వరూపంలో, నాకు కూడా చూపించు అని అంటారు. సో నాకు కూడా చూపించు అంటే అప్పుడు మళ్ళీ అక్కడ చూపిస్తారు. అంటే అనేక సందర్భాల్లో విశ్వరూపం చూపించడం అనేది జరిగింది. ఏంటి చూపించినా కానీ పూర్తిగా చూపించినటువంటి విశ్వరూపం ఏమిటి అని అంటే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి చూపించినటువంటి విశ్వరూపం అన్నమాట. అందుకని అప్పుడు చూపించినప్పుడు కూడా నా యొక్క విస్తారమైనటువంటి ఇంత పూర్తిగా నేను ఇంతవరకు ఎవరికి చూపించలేదు, ఇప్పుడు నేను నీకు చూపిస్తున్నాను చూడు అని చెప్పేసి అంటారు. అవునా, శ్లోకంలో కూడా అంటారు కదా మహర్షులు దేవతలందరూ ఈ దర్శనం కోసం కాంక్షిస్తుంటారు అని చెప్పనని. అంత అలాంటి రూపాన్ని, ఒక రూపాన్ని అంతకు ముందు ఎప్పుడు ఏ సందర్భంలోనూ ఎవరికి చూపిలేదు. వామనావతారంలో వామనావతారంలో చూపించింది కూడా పూర్తి పూర్తి విశ్వరూపం కాదు, అప్పుడు కూడా చూపిస్తారు కానీ అది పాక్షిక విశ్వరూపం. పూర్తి విశ్వరూపం అంటే ఓన్లీ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి చూపించింది. హరే కృష్ణ బ్రహ్మజీ. శృతుల అంటే వేద మంత్రములు యందు పరతత్వము సర్వకామః సర్వగంధః సర్వరసః అని చెప్పబడినాడు. అనగా అతడు రసో వయసః సర్వరస భావములకు మూలమని తెలియబడినాడు. చూచుటకు ఆస్వాదించుటకు ఆగ్రానించుటకు స్పర్శించుటకు మనము పలు ఇంద్రియములను కలిగి ఉన్నాము. కానీ ఆ ఇంద్రియములను కృష్ణ సేవలో నియుక్తము కావించినప్పుడే అవి సంతృప్తి చెందగలవు. ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే, ఇంద్రియములన్నింటినీ ఋషికేశుని సేవలో నియుక్తము చేయుటయే భక్తి అనబడును. నారద పంచరాత్రము కానీ భౌతికేంద్రియములు భగవత్ సేవలో నెలకొన జాలవు. కనుక మనుజుడు సమస్త ఉపాధుల నుండి బయటపడవలను. అంటే సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. అతడు అన్ని ఉపాధుల నుండి అహంకారము నుండి విడివడి పవిత్రుడు కావలను. ఇంద్రియములను భగవత్ సేవలో నెలకొల్పినప్పుడు ఇంద్రియ వాంఛలన్నీయును పరిపూర్ణముగా నెరవేరవలను. కనుకనే శివుడు బౌద్ధులకు అచింత్యమైన రూపమున భగవంతుని చూడగోరుచున్నాడు. కంటిన్యూ చెప్తారు ప్రభు. బౌద్ధులకు అచింత్యమైనటువంటి రూపము అంటే బౌద్ధులు ఏ రూపాన్ని చూడాలని కోరుకుంటారు? లక్ష్యం ఏమిటి బౌద్ధ మతస్థులు? దేన్ని నమ్ముతారు? నిరాకారాన్ని, శూన్యాన్ని నమ్ముతారు, శూన్యవాదాన్ని నమ్ముతారు, శూన్యం. ఎందుకంటే బుద్ధుడు వచ్చినప్పుడు మరి వేదాలను ఖండించారు కదా. వేదాలను ఖండించి భగవంతుడు లేడు, మీరు వేదాలను నమ్మితే కనుక మీరు పసిబలి ఎట్లనే చేస్తూ పోతారు, కాబట్టి భగవంతుడు లేడు ఏం లేడు అని చెప్పేసి మీరే భగవంతుడు, లేకపోతే భగవంతుడు లేడు శూన్యము అని చెప్పేసి మాట్లాడారు. సో దానికి అచించమైన అలాంటిది కాదు. సో నేను చూడాలి అనుకున్నటువంటిది అది కాదు అని చెప్తున్నారు. ఇంకొకటి, భగవంతుడిని, భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుంది అని అంటే మన యొక్క అన్ని ఇంద్రియాలని కూడా తృప్తి కలిగించే విధంగా ఉంటుంది. అన్ని ఇంద్రియాలు సాటిస్ఫై అయిపోతాయి భగవంతుని చూస్తే. అంటే మనం చూస్తే, కళ్ళతోటి చూస్తే కళ్ళు మాత్రమే సాటిస్ఫై అవుతాయి, ముక్కుతోటి చేసిన దానివల్ల ముక్కు మాత్రమే సాటిస్ఫై అవుతుంది, కానీ భగవంతుని చూస్తే అన్ని ఇంద్రియాలు సాటిస్ఫై అయిపోతాయి. ఎందుకంటే అన్ని ఇంద్రియాలని రంజింపచేసేటువంటి ఒక రూపం ఏదైతే ఉంటుందో అది భగవంతుడి యొక్క రూపం. అందుకని శివుడు అన్ని ఇంద్రియాలను చూడండి, నా సర్వేంద్రియములకు ప్రసన్నతను కూర్చున్నది కనుక నా యందు దయగొని ఆ రూపమును చూపుము అనేటువంటి విషయాలు అన్నారు. సో నాలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలు తృప్తి పడే లాంటి ఒక రూపం నీలో ఉంది, ఆ రూపం నాకు చూపించు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఎందుకు మరి భగవంతుడిని చూస్తే అన్ని ఇంద్రియాలు తృప్తి పడతాయి? మా మామూలుగా ఏదైనా సినిమా చూస్తే ఎందుకు కళ్ళు మాత్రమే ఆనందాన్ని పొందుతాయి? సో మరి చూసిన దాంతో వాసన ఎందుకు రాదు? సో వాసన చూసిన దానికి, ముక్కుతో చూసిన దానికి కళ్ళకి ఎందుకు అర్థం కాదు? సో ఈ విధంగా చూస్తే భగవంతుడు ఎందుకు అని అంటే అన్ని ఇంద్రియాలకి అధిపతి ఆయన, అందుకని ఆయన హృషికేశుడు అని అంటారు. సో ఎప్పుడైతే మన ఇంద్రియాలు అన్నీ కూడా ఆ హృషికేశుడి సేవలో ఉంటాయో అప్పుడు అది కరెక్ట్గా ఇంద్రియాలని ఉపయోగించినట్లు. సో అందుకనే ఈ ఇంద్రియాలన్నీ తృప్తి పడాలంటే ఇప్పుడు చేతులతోటి, కాళ్ళతోటి, నోటితోటి, ముక్కుతోటి, చెవులతోటి, కళ్ళతోటి, అన్నిటితోటి, చర్మంతోటి చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతుణ్ణి తృప్తిపరచడానికి మనం గనక చేసినట్లయితే అప్పుడు భగవంతుడి యొక్క రూపం కూడా మన ఇంద్రియాలని, మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ వల్ల కూడా మనం తృప్తి చెందుతాం. చదవండి మాతాజీ.
నిరాకారవాదులు శూన్యవాదులు కూడా పరతత్వం యొక్క రూపమునే చూడవలసి ఉన్నది. బౌద్ధ రామములందును ధ్యానమగ్నుడైన బుద్ధిని రూపములుండును, కానీ వైష్ణవ దేవాలయములందు భగవద్ రూపములను అంటే రాధాకృష్ణులు సీతారాములు లేదా లక్ష్మీనారాయణులు అర్చించినట్లుగా వానిని అర్చింపరు. అన్ని వైష్ణవ సంప్రదాయములలోనూ రాధాకృష్ణులను లక్ష్మీనారాయణులను అర్చించుట జరుగుచుండును. భక్తులు చూడగోరడి ఆ రూపమునే శివుడు పూర్ణముగా చూడగోరుచున్నాడు. రూపం ప్రియతమం స్వానం అని ప్రత్యేకంగా ఇచ్చట పేర్కొనబడినది. భక్తులకు పరమ ప్రియమైన రూపమునే శివుడు చూడగోరుచున్నాడని అది సూచించును. కేవలము భక్తులే భగవానునికి పరమ ప్రియులు కనుక స్వానం అను పదము విశేషమైనది. జ్ఞానులు యోగులు కామ్యకర్మరతులు భగవానునికి అంతగా ప్రియమైన వారు కారు. ఏలైనా కామ్యకర్మకరతులు భగవానునే తమ ఆజ్ఞానువర్తిగా చూడగోరుదురు. జ్ఞానులు సాయుధ్యముక్తికై అతనిని చూడగోరుదురు. యోగులు అతనిని హృదయస్థ పరమాత్మునిగా వీక్షింపగోరుదురు. కానీ భక్తులు మాత్రము అతనిని పరిపూర్ణముగా గాంచగోరుదురు. దీనిని గూర్చి బ్రహ్మ సంహిత యందు 5:30 యందు ఇట్లు చెప్పబడినది. వేణుం క్వనంత అరవింద దళాయ తాక్షం మర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్ప కోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. వేణునాద నిపుణుడు అరవింద దళాయ తాక్షుడు శిరమున నెమలి పించమును దాల్చినవాడు మేఘశ్యామల సుందరాంగుడు శతకోటి మన్మధులను మోహింపజేయు అద్వితీయ శోభాయమానుడు అయిన ఆది పురుషుడగు గోవిందుని నేను భజింతును. ఈ విధముగా శివుడు ఇచ్చట వర్ణింపబడిన రీతి భగవాను దర్శింపకోరెను. అనగా పరమ భాగవతులకు అతడు ఏ రూపమున దర్శనమిచ్చును ఆ రూపమనే శివుడు చూడగోరెను. సారాంశం ఏమనగా పరమశివుడు భగవాను పరిపూర్ణముగానే చూడగోరెను, కానీ నిరాకార శూన్య పద్ధతిలో కాదు. అన్ని రూపములలో భగవానుడు ఒకటే అయినను అద్వైతం అచ్యుతం అనాదిం. గోపీ గోపీ గణముల సాహచర్యం అనుభవించు యవ్వన రూపము అంటే కిషోరమూర్తి అత్యంత పూర్ణమైనటిది. కనుకనే వైష్ణవులు శ్రీకృష్ణుని బృందావన లీలల రూపమును ప్రధాన రూపముగా భావింతురు. హరే కృష్ణ. సో శివుడు చూడాలి అనుకున్నటువంటిది ఏ నిరాకారానికో, లేకపోతే ఏ శూన్యంలో ధ్యానించేటువంటి వాళ్ళు చూడాలి అనుకున్న దానిలో వాళ్ళు చూడాలి అనుకుంటారు. ఈవెన్ శూన్యవాదాన్ని నమ్మేటువంటి వ్యక్తులు కూడా ధ్యానం చేస్తేనంట బుద్ధుణ్ణి ధ్యానం చేస్తారట. సో బుద్ధుణ్ణి వాళ్ళు ధ్యానం చేస్తారు. అంటే ఇప్పుడు ఒక రూపము అనేటువంటిది లేకుండా ధ్యానము అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నిరాకారాన్ని నమ్మేటువంటి వాళ్ళు బ్రహ్మజ్యోతి మీద ధ్యానం చేస్తారు. ఈ బ్రహ్మజ్యోతి మీద ధ్యానం చేయటం వల్ల వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది అంత ఇదిగా రాదు. అందుకని వాళ్ళకి సమయం కూడా ఎక్కువ పడుతుంది, ధ్యానంలో కూడా వాళ్ళు ఎక్కువ సమయం పట్టాల్సి వస్తుంది. అదే ఒకవేళ భక్తులు అనుకోండి, భక్తులు భగవంతుడి మీద ధ్యానం చేస్తారు, బృందావన లీలల మీద ధ్యానం చేస్తారు, భగవంతుడి యొక్క కర్మల మీద ధ్యానం చేస్తారు, భగవంతుడి యొక్క పాదాల మీద ధ్యానం చేస్తారు, భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం చేస్తారు. అంటే మరి శుద్ధ భక్తులు ఏదైతే రూపాన్ని నిన్ను చూడాలి అని ఇష్టపడతారో ఆ రూపాన్నే నాకు దర్శనమివ్వు అనేటువంటి విషయాన్ని అన్నారు అని అంటే, మరి శుద్ధ భక్తులు అంటే ఎవరు? శుద్ధ భక్తులు అంటే వైష్ణవులు. శుద్ధ భక్తులు అంటే ఎవరైతే భగవంతుడికి యొక్క వైష్ణవుడు, ఒక వైష్ణవుడు భగవంతుని ఏ రూపంలో చూడాలి అని కోరుకుంటారో ఆ రూపాన్ని, అంటే ఆది పురుషుడైనటువంటి గోవిందుడి యొక్క రూపాన్ని. ఈ గోవిందుడి యొక్క రూపాన్ని చూడడము అని అంటే, ఇప్పుడు గోవిందుడి యొక్క రూపాన్ని వర్ణించినటువంటి శ్లోకం ఏమిటి అని అంటే మనకి బ్రహ్మ సంహితలో చెప్పబడినటువంటి రూపం. సో ఈ రూపంలో భగవంతుడు ఏ విధంగా ఉంటారు అని అంటే, భగవంతుడు వేణునాథాన్ని ఊదుతూ శిరమున నెమలి పింఛమును ధరించి అరవింద దళాయ తాక్షుడు, అంటే కళ్ళు ఎలా ఉంటాయండి అంటే తామరాకుల్లా ఉంటాయి, తామర ఆకులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. సో మళ్ళీ మేఘశ్యామల సుందరాంగుడు, మేఘశ్యామల సుందరాంగుడు అంటే మేఘాల శ్యామల వర్ణాన్ని కలిగినటువంటి వాడు. ఇంకా ఆయన అందం ఎలా ఉంటుందంటే శతకోటి మన్మధులను కూడా మోహింపచేసేటువంటి ఒక అందం. అంటే ఒక్క మన్మధుడు కాదు, ఒక మన్మధుడు యొక్క అందానికే మనము ఇదైపోతాం.
సో అలాంటిది భగవంతుడి యొక్క అందం ఎలా ఉంటుంది అని అంటే మనల్ని ఆకర్షించేటువంటి మన్మధుడినే మించినటువంటి అందం. అది ఒక మన్మధుడిని కాదు, శతకోటి మన్మధుల్ని కూడా మించిపోయినటువంటి అందాన్ని కలిగి ఉంటాడు. అలాంటి శోభాయమానుడైనటువంటి భగవాను దర్శించాలి అని చెప్పేసి శివుడు కోరుకుంటారు. సో ఒక భాగవతుడు ఎవరిని చూసి ఆనందపడతారో, సో ఒక భాగవతుడు ఎవరి కోసం ఆయన యొక్క భక్తిని చేస్తారో, సో ఏ రూపాన్ని ధ్యానిస్తారో, ఏ రూపానికి పూజ చేస్తారో, ఆ భాగవతుడు చేసేటువంటి ఆ రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపంలో నాకు దర్శనం ఇవ్వు అనేటువంటి విషయాన్ని శివుడు ప్రార్థిస్తున్నారు. సో మనము నిరాకారవాదులు, శూన్యవాదులు వీళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, శివుణ్ణి వాళ్ళు నమ్ముతారు, శివుడికి పూజ చేస్తారు. శివుడికి పూజ చేసేటువంటి వాళ్ళు శివుడి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, శివుడు కూడా స్వయంగా సాకార రూపమైనటువంటి ఆది పురుషుడైనటువంటి గోవిందుడి యొక్క రూపాన్నే ఇష్టపడతారు, ఆ రూపాన్నే చూడాలి అని కోరుకుంటున్నారు అనేటువంటి మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ 45-46. చార్వాయత చతుర్బాహు రుచిరాననం పద్మకోశ పలాశాక్షం సుందర బ్రూసు నాసికం ఉద్విజం సుఖ పోలాస్యం సమకర్ణ విభూషణం. పెద్దగా ఉందండి పర్పూటు, ఇద్దరు కలిసి చదవండి. రమేష్ ప్రభు, రామారావు ప్రభు, మీ ఇద్దరు చేరి సదం కదా. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరం. హరే కృష్ణాలు వైష్ణవుడి. తాత్పర్యము, భగవాను సౌందర్యము వర్షాకాలము నాటి నల్లని మేఘమును బోలియము, అతని దేహాంగములు వర్షధారల వలె మెరుగుచుందను. నిస్సందేహముగా అతడు సమస్త సౌందర్య సరస్వరూపమే అయి ఉన్నాడు. పద్మదల నయనములతోనూ, సుందరమగు ఎత్తైన నాసికతోనూ, మనోహరమగు చిరునవ్వుతోను, సుఖ పొలము పాలముతోను, చక్కగా అలంకరింపబడిన కర్ణములతోనూ, పరమసుందరముగా నొప్పారు ముఖమును, చతుర్బాహువులను అతడు కలిగి ఉన్నాడు. ఓకే, సో భగవంతుడి యొక్క అందాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ శివుడు. సో శివుడు భగవంతుడు ఎలా ఉంటారు, ఆయన ముక్కుని, ఆయన కన్నుని, ఆయన చెవులని, ఆయన రూపాన్ని వర్ణిస్తున్నారు. ఒకవేళ భగవంతుడు నిరాకారవాదులు అయితే ఇలా ఎందుకు వర్ణిస్తారు? బ్రహ్మ కూడా భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు బ్రహ్మ కూడా భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తారు. ఈవెన్ ఎవరైతే నిరాకారాన్ని నమ్మినటువంటి ఈ యొక్క ఏదైతే కుమారగణం ఉన్నారో, కుమారగణం కూడా భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించారు. సో అనేక సందర్భాల్లో భక్తులు భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించడం అనేది జరుగుతుంది. సో ఇది స్పష్టంగా మనకి తెలియజేస్తుంది భగవంతుడికి రూపం ఉంది అనేటువంటి విషయాన్ని. భగవంతుడికి కన్నులు ఉన్నాయి, భగవంతుడికి ముక్కు ఉంది, భగవంతుడికి నోరున్నాయి, భగవంతుడికి నుదురుంది, భగవంతుడికి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, రూపం ఉంది. సో భగవంతుని నిరాకారం, శూన్యం అని అనుకోవడం అనేటువంటిది భగవంతుడు ఏడ మనం చేస్తున్నటువంటి అపరాధం, భగవంతుడి రూపం ఏడ మనం చేస్తున్నటువంటి అపరాధం. మనకి తెలియకుండానే మనం భగవంతుడు ఏడ అపరాధం చేస్తున్నాం. మనం ఏమనుకుంటాం, నిరాకారం వాదాన్ని నమ్మి నేను నిరాకారంలో లీనమైపోవాలి అని అనుకుంటాం, అందుకోసం భక్తి చేయాలి అని అనుకుంటాం. సో భక్తిలో అపరాధం అనేది ఉన్నప్పుడు ఆ భక్తి పరిపూర్ణం అనేది ఎప్పుడు కాదు. అపరాధ పూరితమైనటువంటి భక్తి ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి చేర్చరు, కనీసంగా నిరాకారం వరకు కూడా చేర్చరు. సో ఎప్పుడైతే మనం ఆ అపరాధం లేకుండా భక్తి చేస్తామో అప్పుడు మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్తుంది, భగవంతుడి యొక్క రూపానికి మనకి దర్శనమయ్యేలా చేస్తుంది. సో ఎవరైతే ఏదో సాధించాలి, నేను నిరాకారంలో లీనమైపోవాలి అని కోరుకునేటువంటి వాడు కూడా తెలియకుండా చేస్తున్నటువంటి ఈ భగవంతుడి రూపం ఎడ చేస్తున్నటువంటి అపరాధం వల్ల వాడు మనుషులు ఎడ చేసినటువంటి అపరాధం వల్లనే మనం నరకాలకి ఆ పాపాల వల్లనే మనం అనేక జన్మలు ఎత్తుతాం. ఇంకా భగవంతుడి ఎడ మనం చేసినటువంటి అపరాధం వల్ల మనల్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్తుందండి అది? సో మనల్ని
నిరాకారానికి తీసుకెళ్ళదు, మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి అనేక జన్మల పాటు నరకాలు వస్తాయి. సో దానికంటే భగవంతుడి యొక్క రూపాన్ని నమ్మి భగవంతుడి యొక్క రూపం ఉంది అని భావించడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి భక్తి విధానం. సో అందుకని చతుర్బాహువులను అతను కలిగి ఉన్నాడు. ఇంకా చూడండి ఒక్కొక్క వర్ణన ఎలా చేస్తున్నారు చూడండి. పద్మదళ నయనములతోను, పద్మదళ నయనములు అంటే యాక్చువల్గా మనం భౌతిక సృష్టిలో అందాన్ని కంపేర్ చేయాలి అని అంటే పద్మదళం, పద్మముకి ఉన్నటువంటి అందం అనేటువంటిది ఇంకా దేనితోటి ఉండదు, దేనికి ఉండదు. సో అందుకని మనం అల్టిమేట్ అందము అని అంటే పద్మము. ఈ పద్మ నయనాలు అని అంటే భగవంతుడి యొక్క కళ్ళని, భగవంతుడి యొక్క పాదాలని కూడా, భగవంతుడి యొక్క ప్రతిదాన్ని కూడా పాద పద్మాలు అని అంటాం కదండి. భగవంతుడి పాదాలను కూడా పాద పద్మాలు అని అంటాం. అంటే పువ్వు ఫోటో కంపేర్ చేస్తాం, ఎందుకంటే మనకి తెలిసినటువంటి అందం బెస్ట్ అంటే పువ్వులే. సో ఆ పువ్వులతోటి కంపేర్ చేస్తాం అనమాట. అంతకు మించినటువంటి అందం భగవంతుడికి ఉంది. సో అంటే భౌతిక సృష్టిలో పువ్వులకు మించినటువంటి అందం ఇంక లేదు. కాబట్టి ఈ ఈ అందులోన పువ్వుల్లోనూ కూడా ఈ పద్మం ఏదైతే ఉందో అది ఇంకా బెస్ట్ అనమాట. ఇప్పుడు చూడండి కళ్ళని పద్మదళ నయనములతోనూ, సుందరమగు ఎత్తైన నాసికతోనూ, మనోహరమగు చిరునవ్వుతోనూ. భగవంతుడు ఎప్పుడు కూడా కోపం ఉండడు, భగవంతుడి యొక్క భావం ఎప్పుడు కూడా యాంగ్జైటీగా ఉండదు, ఇప్పుడు ప్రసన్నంగా ఉంటారు భగవంతుడు ఎప్పుడు కూడా. అందుకని కృష్ణ అవతారంలో మనకి ద్వాపర యుగంలో అవతరించినప్పుడు కూడా మామూలుగా పౌరాణిక సీరియల్స్ అయినా చూడండి, చూసినప్పుడు అక్కడ ఎక్కడా కూడా భగవంతుడు కోపాన్ని ప్రదర్శించినట్టు ఉండడు. ఎవరు ఎన్ని ఏం మాటలు అన్నా కానీ ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నట్లే కనిపిస్తారు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే కృష్ణుడికి ఆనందం. అందుకని ఆయన ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటారు. సుఖపోలముతోనూ చక్కగా అలంకరించబడి కర్ణములతోనూ, పరమసుందరముగా నొప్పారు ముఖమును, చతుర్బాహువులను అతను కలిగి ఉన్నాడు. అంటే ఇతను చతుర్బాహువుల్ని కలిగి ఉన్నటువంటిది ఎవరండి? నారాయణుడు. నారాయణుడి యొక్క రూపాన్ని ఈయన వర్ణిస్తున్నారు. చదువుజీ సుఖపోలముతోను అంటే సుఖపోలం అంటే దానికి అలంకరణ ఏమో మాతాజీ. నుదుటి భాగము అని ఇక్కడ మీనింగ్ లో ఇచ్చారు ప్రభుజీ. పాల భాగం అని ప్రభుజీ. పాల భాగం అంటే నుదుటి భాగము ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఎండాకాలపు మండుటెండల పిరప ఆకాశమున కారు మేఘములు చూడముచ్చుటగా నుండును. బర్హావతాంసమ సీతాంబుద సుందరాంగం అని బ్రహ్మ సంహితిలో పలుకుబడినది. శ్రీకృష్ణుడు శరీరమున నెమలి పించమును దాల్చి ఉండును. అతడు నీలమేఘ శ్యాముడు, సుందరము లేదా స్నిగ్ధము అని పదమునకు అత్యంత మనోహరమని భావము. కందర్పకోటి కమనీయ అత్యంత మనోహరమైన శ్రీకృష్ణుని సౌందర్యము ముందు కోట్లాది మన్మధులు కూడా దిగదుడుపే. భగవాను విష్ణు రూపము సమస్త ఐశ్వర్య పూర్ణమై ఉండను. కనుకనే శివుడు ఐశ్వర్య పూర్ణముగు నారాయణ రూపము అనగా విష్ణు రూపమును చూడ యత్నించుచున్నాడు. సాధారణముగా భగవద్ దర్శనము విష్ణు ఆరాధనతోనే అనగా నారాయణుని అర్చనముగా ఉండి ఆరంభమగును. కానీ రాధాకృష్ణుని సేవ అత్యంత గోప్యమైనది. నారాయణుడు పాంచరాత్రిక విధిచే అర్పింపబడగా శ్రీకృష్ణ భగవానుడు భాగవత విధిచే పూజింపబడును. పాంచరాత్రిక విధిచే భగవద్ దర్శనము చేయకుండా ఎవ్వడను భాగవత విధిలో భగవద్ దర్శనము చేసిడి స్థితికి రాడు. నిజమునకు ఆరంభ దశలో నున్న భక్తులు భగవాను నారద పంచరాత్రమునందు తెలుపబడిన పాంచరాత్రిక విధి ద్వారానే అర్చింతురు. రాధాకృష్ణులను వారు సేవింపజాలరు. కనుక దేవాలయమునందలి అర్చనము పాంచరాత్రిక విధిని అనుసరించి లక్ష్మీనారాయణులకే చేయబడును. రాధాకృష్ణుల శ్రీ విగ్రహము ఉన్నప్పటికీ ఆరంభ దశలో ఉన్న భక్తులు చూసిన అర్చనము లక్ష్మీనారాయణుల ఆరాధనగా స్వీకరించబడును. పాంచరాత్రిక విధిని అనుసరించి చేయబడే అర్చనము విధి మార్గమని పిలువబడగా భాగవత విధిని అనుసరించి చేయబడే అర్చనము రాగ మార్గమని పిలువబడును. రాగ మార్గము ప్రత్యేకముగా బృందావన చేరిన భక్తులకి
ఉద్దేశింపబడినది. ఓకే ఒక నిమిషం అండి. నారదుడు పాంచరాత్రిక విధానాన్ని రచించారు. సో ఈ నారదుడు రచించినటువంటి పాంచరాత్రిక విధానం ఏం చెప్తుంది అంటే భగవంతుడి యొక్క అర్చన ఎలా చేయాలి అనేటువంటిది తెలియజేస్తుంది. అందుకని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో రామానుజాచార్యులు ఈ పాంచరాత్రిక విధానంతో ఏ విధంగా భగవంతుని అర్చించాలి అనేటువంటి ప్రతి దేవాలయంలోనూ కూడా పాంచరాత్రిక విధానంలోనే విష్ణువుని అర్చించాలి అని చెప్పేసి ఆయన ఒక అడాప్ట్ చేసుకున్నారు. సో అడాప్ట్ చేసుకునే పాంచరాత్రిక విధానంలోనే భగవంతుణ్ణి అర్చించేటువంటి విధానాన్ని ప్రపోజ్ చేశారు. అందుకని ఇప్పుడు చూస్తే మనం సౌత్ ఇండియాలో ఎక్కడైనా సరే ప్రత్యేకించి ఈ శ్రీ సాంప్రదాయం వచ్చేసి సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. సో అయితే ఈ శ్రీ సాంప్రదాయాలను పాటించేటువంటి వాళ్ళందరూ కూడా పాంచరాత్రిక విధానాలతోటే అర్చన చేస్తారు. ఈ పాంచరాత్రిక విధానాలతో అర్చన చేసేటువంటి విధానం ఏమిటి అని అంటే అది విష్ణువుకి అర్చన చేసేటువంటి విధానం. అదే రాధాకృష్ణకి అర్చన చేయాలి అని అంటే పాంచరాత్రిక విధానం కాదు, రాధాకృష్ణకి రాగము భావంతో అర్చన చేయాలి. సో ఆ భావస్థాయికి వెళ్ళాలంటే ముందు అర్చన అనేటువంటిది నువ్వు పాంచరాత్రిక విధానంతో మొదలు పెట్టాలి. సో అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. అందుకనే ఇప్పుడు మీరు ఉదాహరణకు చూస్తే రామానుజాచార్యులు పూరి వెళ్ళారు. సో రామానుజాచార్యులు పూరి వెళ్ళినప్పుడు అక్కడ జగన్నాథ్ మందిరంలో జరుగుతున్నటువంటి అర్చనా విధానాన్ని చూసి ఆయనకి నచ్చలేదు. అక్కడ ఉన్నటువంటి రాజుని ఆయన ఏమన్నారు అని అంటే మీరు చేస్తున్నటువంటి అర్చనా విధానం పాంచరాత్రికంగా లేదు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు, ఒక విధి విధానాలను అనుసరించి మీ యొక్క అర్చనా విధానం లేదు, కాబట్టి నేను పాంచరాత్రిక విధానాన్ని ప్రవేశపెడతాను మీ మందిరంలో కూడా, మీ జగన్నాథ మందిరంలో కూడా పాంచరాత్రిక విధానంలో అర్చన చేద్దాము అని చెప్పేసి రాజుని ఒప్పిస్తారు. సో కానీ అక్కడ పూజ చేస్తున్నటువంటి వ్యక్తులు పూజారులు కాదు, వాళ్ళు పాండాలు. సో భగవంతుడికి కావాల్సింది భావం. ఎస్పెషల్లీ ఈ కృష్ణుడికి, ఈ జగన్నాథ్ అంటే ఎవరండి, కృష్ణ బలరాముడు. సో జగన్నాథ్ బలదేవ్ అంటే. అయితే అక్కడ పాంచరాత్రిక విధానాన్ని ప్రవేశపెట్టాలి అని అనుకున్నప్పుడు అక్కడ రాత్రికి రాత్రే జగన్నాథ్ ఈ రామానుజాచార్యుల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి శ్రీకాకుళం దగ్గరికి వదిలేస్తారు. రాత్రి పడుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి పాంచరాత్రిక విధానం ప్రకారంగా అర్చన అనేటువంటిది స్టార్ట్ అయింది. కానీ ఆ అర్చన భగవంతుడికి అలా చేయించుకోవాలని లేదు. సో ఆయనకి కావాల్సింది భావం, ఆయనకి కావాల్సింది. అందుకనే ఇక్కడ చెప్పారు చూడండి, రాగార్చనము, రాగ మార్గంలో అర్చనం అనేటువంటిది రాగ మార్గంలో ఉండాలి. రాగ అంటే రాగానుగ భక్తి కావాలి భగవంతుడికి, అంటే స్పాంటేనియస్ డివోషనల్ సర్వీస్ అంటారు ఇంగ్లీష్లో, అంటే భావంతో చేసేటువంటి భక్తి. విధి విధానాలు అవసరం లేదు భావంతో చేసేటువంటి భక్తి. అందుకని నరోత్తమ దాస్ ఠాకూర్లు అంటారు ఒకసారి, నాకు సంధ్యావందనం చేయాలంటే కూడా మనసు ఒప్పట్లేదు, స్నానం చేయాలంటే కూడా మనసు ఒప్పట్లేదు, వీటన్నిటికీ కూడా నేను నమస్కారం పెట్టేస్తాను, ఎందుకంటే ఆ సమయంలో కూడా నేను భగవంతుడి మీద ఉన్నటువంటి భావాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఆ సమయం. సో ఆ సమయం కూడా నాకు భౌతికం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ అలా చేశారు కదా అని చెప్పేసి మనం కూడా అలా చేయాలి అని కాదు, ఎందుకంటే మనం ఫస్ట్ భావ స్టేజ్కి వెళ్ళాలి. భగవంతుడికి భక్తి చేసేటువంటి ఒక ప్రాసెస్లో మనం ఏ స్టేజ్లో ఉన్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. ఫైనల్ స్టేజ్ వచ్చేసి ప్రేమ స్టేజ్. ఆ స్టేజ్ దాకా వెళ్ళినటువంటి వాడికి ఇవన్నీ పట్టవు, విధి విధానాలు అవసరం లేదు. ఆ స్టేజ్కి వెళ్ళడం కోసం కావాలి ఈ విధి విధానాలు అనేవి. పొద్దున్నే లేవడం, స్నానం చేయటం, సంధ్యావందనం చేయటం, తులసి పూజ చేయటం, జపం చేయటం, భగవంతుడిని అర్చించటం, భగవంతుడికి ఆఫర్ చేయటం, ఇవన్నీ కూడా కొన్ని విధి విధానాలు. ఈ విధి విధానాలన్నీ ఫాలో అయితే వల్ల ఏం జరుగుతుంది అంటే మనలో భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. ఏ విధంగా అయితే వివాహం జరిగిన తర్వాత భార్య భర్తల ఇద్దరి మధ్య, వాళ్ళిద్దరు అప్పటి వరకు ఎవరికి ఎవరు తెలియదు, అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతాయి, లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడలేదు, సో అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతాయి. మరి భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద ఏ విధంగా ప్రేమ పెరుగుతుంది? అమితమైనటువంటి ప్రేమ ఎలా వస్తుంది? ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు బ్రతకలేనంత ఇదిగా ఎలా ప్రేమిస్తారు? అది ఎలా సాధ్యమవుతుందంటే ఒకళ్ళకి ఒకళ్ళు సేవ చేసుకోవడం వల్ల సాధ్యమవుతుంది. భార్య ప్రతిరోజు భర్త యొక్క అవసరాలన్నింటినీ చూసుకొని ఆయనకి కావాల్సినవన్నీ సమకూర్చి ప్రతి విషయంలోనూ సేవ చేస్తూ ఉండడం వల్ల కొంతకాలానికి ఆ సేవ కంటిన్యూ అవడం వల్ల భర్త మీద ప్రేమ పెరుగుతుంది.
అప్రేమ స్థాయికి వెళ్తుంది. అంటే ఏంటి, మీరు ప్రేమ స్థాయికి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ సేవ అనేటువంటిది కంపల్సరీ చేయాలి. ఆ సేవ చేసేటువంటి విధానమే పాంచరాత్రికి విధానం. అంటే స్టేజెస్ అనమాట. అంటే స్టార్టింగ్ లో మీరు ఇలా చేస్తే మీరు భావ స్టేజ్కి ప్రేమ స్టేజ్కి వెళ్తారు. ఒకసారి మీరు భావ ప్రేమ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇంక ఇవన్నీ పట్టించుకోడు భగవంతుడు, ఇవన్నీ అవసరం లేదు భగవంతుడికి. సో ఆ స్టేజ్కి రావడం కోసమే మనల్ని ఇవన్నీ చేయమని చెప్తారు. అలానే నరోత్తమ దాస్ ఠాకూర్ లేకపోతే ఇంకేదో ఠాకూర్లో వాళ్ళందరూ ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేశారండి. వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మనం వాళ్ళు చేసింది తప్పు కానప్పుడు మనం ఎందుకు మనం చేయకపోతే తప్పు ఎట్లవుతుంది అని చెప్పేసి వాళ్ళని అనుకరిస్తే మనం అంత తప్పు అయిపోతుంది. ఎందుకంటే మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళిన దాకా మనం కూడా తప్పదు, అవన్నీ చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా అయితే పూరి జగన్నాథ్ భావాన్ని ఎలా కోరుకున్నారో, రాగాన్ని ఎలా కోరుకున్నారో, ఆ విధమైనటువంటి ప్రేమని మనం పంచగలిగినప్పుడు రాధాకృష్ణుడికి అర్చన చేసేటువంటి విధానం అది. అందుకనే బృందావనంలో ఉన్నటువంటి గోపికలు చేసినటువంటి అర్చన విధానం ఏదైతే ఉందో రాధాకృష్ణులకి, సో అది ఓన్లీ భావం, అది ఓన్లీ ప్రేమ. సో వాళ్ళు ఏమి ఈ విధంగా ప్రతిరోజు మార్నింగే వెళ్ళి మంగళారతి ఇవ్వలేదు రాధుడికి, కృష్ణకి, కృష్ణుడు పక్కనే ఉన్నా కానీ మంగళారతి ఏమి ఇవ్వలేదు. సో వాళ్ళతోటి ప్రేమను పంచారు వాళ్ళు. సో అది కూడా భక్తే. సో ఆ విధంగా వాళ్ళు భక్తిని ప్రదర్శించడం అనేది జరిగింది. చదవండి. గోపికలు, యశోదమాత, నందమహారాజు, గోప బాలురు, గోవులు మొదలగు బృందావన వాసులందరూ వాస్తవముగా రాగాన మార్గమున లేదా భాగవత మార్గమున ఉన్నట్టు వారు దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర, శాంత రసములను వారు అనుభవించరు. భాగవత మార్గమున ఈ 5 రసభావనలు గోచరించినప్పటికీ ముఖ్యముగా ఆ మార్గము వాత్సల్యం, మధుర రసములకే ఉద్దేశింపబడింది. అయినను విప్రలంబ సఖ్యము కూడా అందు గోచరించు. మహోన్నతమగు అట్టి సఖ్య రసారాధనను విశేషముగా గోపబాలురు ఆచరించి ఉండరు. గోపబాలురుకు శ్రీకృష్ణునికి గల స్నేహబంధము అర్జునునికు శ్రీకృష్ణునికు గల ఐశ్వర్యుత స్నేహబంధమునకు భిన్నమైనది. అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపమును గాంచినప్పుడు అతనిని సామాన్య స్నేహితునిగా భావించినందులకు భీతి చెంది క్షమార్పణ వాడెను. కానీ బృందావనమునందలి శ్రీకృష్ణుని స్నేహితులైన గోపబాలురు పుణ్యమార్లు కృష్ణుని భుజస్కంధములపై నెక్కి సవారి చేసుడేవారు. వారు కృష్ణుని తమతో సమానముగా భావించేరే గాని ఎన్నడనూ అతనికి భయపడలేదు, సమర్పణ వేడలేదు. ఈ విధముగా రాగ మార్గ సఖ్యము లేదా భాగవత మార్గ సఖ్యము శ్రీకృష్ణునితో ఉన్నత స్థాయిలో నెలకొని విప్రలంబ సఖ్యమనబడును. వాత్సల్య రసము, మధుర రసము అనునవి బృందావనపు రాగ మార్గమున గోచరించును. విప్రలంబ భావన అంటే ఆల్మోస్ట్ విరహ భావన. సో ఈ విరహ భావన ఎవరు ప్రదర్శించారు అని అంటే చైతన్య మహాప్రభు ప్రదర్శించారు. ఈ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు బృందావనాన్ని వదిలేసి మధురకు వెళ్ళినప్పుడు రాధారాణి యొక్క పరిస్థితి ఉందో, గోపికల యొక్క పరిస్థితి ఉందో, అది విప్రలంబ భావన. సో ఇలాంటి ఒక భావాన్ని ప్రదర్శించడము అనేటువంటి దానికి ఈ పాంచరాత్రిక విధానంతో సంబంధం లేదు. పాంచరాత్రిక విధి విధానాలకి దీనికి సంబంధం లేదు. అందుకనే అనేక రకాల భావాలని మనం వ్యక్తపరచవచ్చు కృష్ణుడిని మనము. అందుకని కృష్ణుడి యొక్క అర్చనలో ఉన్నటువంటి గొప్పతనమే అది. కృష్ణుడిని మనం కొడుకులా చూడొచ్చు, కృష్ణుడిని మనం తండ్రిలా చూడొచ్చు, కృష్ణుడిని మనం స్నేహితుల్లా చూడొచ్చు, కృష్ణుడిని మనం గురువులా చూడొచ్చు. కృష్ణుడిని అనేక భావాలతోటి మనం కృష్ణుడికి మనం అర్చన చేయొచ్చు. చూస్తే బృందావనంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా మిత్ర సాఖ్యరసంలో ఉన్నారు. కొంతమంది పితృవాత్సల్యాన్ని చూపించారు, మాతృవాత్సల్యాన్ని చూపించారు. కొంతమంది ప్రియులు, ప్రేయసులు, కొంతమంది గురువు భావనలు చూశారు. సో అదే అనేక రకాలైనటువంటి స్నేహ బంధాలని, అనేక రకాలైనటువంటి బంధాన్ని కలిగి ఉన్నారు. కృష్ణుడితోటి మాత్రమే ఇన్ని రకాల రసాలని మనము ప్రదర్శించగలం. వేరే ఏ ఇతర రూపానికి అర్చన చేసినా కానీ ఇన్ని రకాల భావనలు ఉండవు. వాళ్ళకి ఒకటే ఒక భావన, పాంచరాత్రిక విధానం ద్వారా అర్చన చేయడం. అదే స్పెషల్, అదే ఒక ఒక డిఫరెన్స్ అనమాట కృష్ణ అర్చనకి, మిగిలినటువంటి ఇతర దేవత అర్చనలకి, లేకపోతే ఇతర విష్ణు అర్చనలకి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. సో ఈ అర్చనలు, ఈ రకమైనటువంటి భావనలు ఉంటాయి కాబట్టి మనకి విరహ స్వభావం అనేటువంటిది చాలా త్వరగా వస్తుంది. యాక్చువల్గా మనిషిని కలిసినప్పుడు ఉన్నటువంటి ఆనందం కంటే మనిషి మన నుంచి దూరమైనప్పుడు మనం పొందేటువంటి విరహంలో ఉన్నటువంటి భావం ఏదైతే ఉంటుందో
ఆ విరహం మనకి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకనే ఇప్పుడు చూస్తే ఆ భావం వేరుగా ఉంటుంది. ఇప్పుడు రాధారాణి పొందినటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని పొందడము అనేటువంటిది అదొక రకమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకోటి కృష్ణుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ కూడా కలిగజేస్తుంది. సో అదే భావాన్ని తీసుకుని వచ్చారు శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి యొక్క భావాన్ని. కృష్ణుడు అనుకుంటారు, ఏంటి అసలు నాలో ఉన్నటువంటి ఆకర్షణ, నన్ను చూసి ఎందుకు ఇంత ఆకర్షితులు అవ్వాలి, నాలో ఏముంది ఆకర్షణ, నేను తెలుసుకోవాలి నాలో ఏముందో అని చెప్పేసి కృష్ణుడు స్వయంగా అనుకొని రాధారాణి యొక్క భావాలను తీసుకొని నేను నా వైపు చూస్తే తప్ప రాధారాణి లోపల ఏం ఫీల్ అవుతుందో నాకు అర్థం కాదు. నాలో ఏముందో నాకు అర్థం కావాలి అంటే నాలో ఉన్నటువంటి భావన, నన్ను చూసి ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో తెలుసుకోవాలంటే వాళ్ళ భావంలోకి నేను రావాలి. వస్తే తప్ప నాలో ఉన్న గొప్పతనం, నన్ను చూసి ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు అనేటువంటి విషయం నాకు అర్థం కాదు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి యొక్క భావాలను తీసుకుని చైతన్య మహాప్రభువుగా అవతరించారు. సో అది యాక్చువల్గా సీక్రెట్ చైతన్య మహాప్రభు అవతరణకి ఉన్నటువంటి ఆంతరంగిక రీజన్. సో బాహ్యంగా అనేక రీజన్లు ఉండొచ్చు, కానీ ఆంతరంగిక రీజన్ ఏమిటి అని అంటే ఆ కారణం ఏమిటి అని అంటే ముందు భావాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీ మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉంది అనేటువంటిది నేను తెలుసుకోవాలంటే మీ భావం నాలో ఉన్నప్పుడు మాత్రమే నాకు అది తెలుసు. సో రాధారాణి అసలు ఎందుకు ఎంజాయ్ అవుతుంది, ఎందుకు ఫీల్ అవుతుంది, ఎందుకు విరహాన్ని అనుభవిస్తుంది, ఎందుకు రాధారాణికి ఇంత సంతోషం, ఇంత ఆనందం, నా ప్రేమలో ఏముంది, నాలో ఏముంది, నన్ను చూస్తే ఆమె ఎందుకు ఇలా అయిపోతుంది, అది తెలుసుకోవాలంటే నేను రాధారాణి యొక్క భావాలను పొందాలి అని చెప్పేసి చైతన్య మహాప్రభుగా వచ్చి ఆయన భక్తిని ప్రదర్శించారు. అందుకని చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడు ప్లస్ రాధారాణి ఇద్దరు కలిస్తే చైతన్య మహాప్రభు. సో అందుకని మనకి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుని కనుక మనం అర్చన చేస్తే మనకి కృష్ణుడు లభిస్తాడు, కృష్ణుడి ప్రేమ లభిస్తుంది, కృష్ణుడిని లభిస్తాడు. అదే మనం కృష్ణుడిని డైరెక్ట్గా అర్చన చేసింది అనుకుంటే చైతన్య మహాప్రభుని అర్చిస్తే ఉండేటువంటి లాభం, ఎందుకంటే రాధారాణిని కూడా అర్చించినట్లు అవుతుంది. సో రాధారాణి కరుణ లేకుండా కృష్ణ ప్రేమను పొందడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే కృష్ణ ప్రేమ రాధారాణి సొత్తు. సో రాధారాణి షేర్ చేస్తే తప్ప మనకి కృష్ణుడి ప్రేమ మనకు రాదు. అందుకని మనం హరే కృష్ణ మహామంత్రం జపించేటప్పుడు హరే అంటే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి ఏమిటి? అది హరి. హరి అంటే రాధారాణి. సో ఈ రాధారాణిని మనం ప్రే చేయటం వల్ల కృష్ణుడు ప్రేమని నాకు అందించు అని చెప్పేసి రాధారాణిని ప్రార్థించినట్టు ఈ హరే కృష్ణ మహామంత్రం. అందుకనే మనం మాటి మాటికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్నట్టు ప్రతిసారి కూడా రాధారాణిని ప్రే చేస్తున్నాము, బలరాముడిని ప్రే చేస్తున్నాము. కృష్ణుడు నా వైపు చూడాలి, కృష్ణుడు నన్ను ప్రేమించాలి, కృష్ణ ప్రేమను నాకు అందించు అని చెప్పేసి వీళ్ళ ద్వారా ప్రేమిస్తాం. ఎందుకంటే కృష్ణుడు రాధారాణికి బలరాముడికి షేర్ చేసినంత ప్రేమని వాళ్ళ ఆధీనంలో ఉంటారు. సో అంత భక్తులు వాళ్ళు కృష్ణుడికి. కాబట్టి వాళ్ళ ప్రేమను కనుక మనం పొందాలి అనంటే, కృష్ణుడి ప్రేమను మనం పొందాలంటే వీళ్ళ యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా అవసరం. కానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మీనింగ్ తీస్తారు, కానీ యాక్చువల్గా ఒక భాగవతుడికి ఉండేటువంటి మీనింగ్, భాగవతుడు ఏ భావంతో ఆ మంత్రాన్ని జపిస్తాడు, ఆ ఏ భావంతో కృష్ణుని పిలుస్తాడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అలా మనం యొక్క కృష్ణుడి యొక్క భావాలని, కృష్ణుడికి మనం భావాలను ప్రకటన చేయడము అనేటువంటిది ఇంపార్టెంట్. సో మీరు ఏ రిలేషన్తో అయినా కానీ భగవంతుడిని మీరు ఊహించుకోవచ్చు, ఏ రిలేషన్తో అయినా భగవంతుడిని మనము అర్చించవచ్చు. రామారావు ప్రభు చదవండి ప్రభు ఇక్కడి నుంచి. హరే కృష్ణ. చదవండి ప్రభు, రమేష్ ప్రభు. ఒక నిమిషం, మంగేష్ ప్రభు, మంగేష్ మాతాజీయా, ఐ మంగేష్. చదవండి మాతాజీ, వినిపించట్లేదు మాతాజీ. లక్ష్మణరావు ప్రభు చదువుతారా? ప్రభు నా వాయిస్ క్లియర్ అనిపిస్తుంది. విధి మార్గమున శ్రీకృష్ణుని సేవించకనే అధర్మవర్తనులను కొందరు వెంటనే మా రాగ మార్గమున ప్రవేశింప ఓరుదురు. అట్టివారు
సహజీవులను నవ్వుబడుదురు. గోపికలతో శ్రీకృష్ణుడి లీలలను వర్ణించుచు తమ చెడు చెడు నడతచే దాని నుండి లాభమును బడసడి దాన స్వభావులు కూడా కొందరు కలరు. రాగమార్గమును గూర్చి పుస్తకములను ముద్రించుచు గీతములను వ్రాసడి అట్టి దానవులు నిక్కముగా నరక మార్గమునే పట్టి ఉన్నారు. దురదృష్టవశాత్తు వారు ఇతరులకు కూడా పతనములను కలిగించురు. కృష్ణ భక్తి భావనలో ఉన్నట్టి భక్తులు సావధానముతో అట్టి వారి నుండి దూరముగా ఉండవలెను. భగవానుడు ఆలయమున రాధాకృష్ణ రూపముననే ఉన్నప్పటికీ అనుజుడు విధి మార్గముననే లక్ష్మీనారాయణులు అర్చనను ఖచ్చితముగా అనుసరింపవలెను. రాధాకృష్ణులలోనే లక్ష్మీనారాయణులు కలరు. కనుక భక్తుడు విధి మార్గమున ఆరాధన చేసినప్పుడు భగవంతుడు లక్ష్మీనారాయణుల రూపమును దానిని గ్రహించును. రాధాకృష్ణులు లేదా లక్ష్మీనారాయణుల విధి మార్గ అర్చనను గురించిన అన్ని ఉపదేశములు భక్తి రసామృత సింధు గ్రంథమును వసగబడినది. విధి మార్గ అర్చనమును 64 రకముల అపరాధములు జరిగేది అవకాశమున్నను రాగమార్గ అర్చనమును అటువంటి అపరాధములు ప్రస్తావనే లేదు. రాగమార్గమున ఉన్నట్టు భక్తులు మహోన్నతులు కనుక అపరాధం అనేది ప్రశ్నయే ఉదయించదు. కానీ విధి మార్గమునకు సంబంధించిన నియమములను పాటించక కేవలము అపరాధములు నిన్నటికే అలవాటు పడినచు మనము పురోగతిని సాధించలేము. ఈ విధి మార్గంలో అనేక విధి విధానాలు ఉంటాయి కదండి. సో ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు అనేటువంటివి ఉంటాయి. అందుకనే రామానుజాచార్యులు వారు ఈ యొక్క పాంచరాత్రిక విధానాన్ని ప్రతిపాదించడానికంటే ముందు అక్కడ జరుగుతున్నటువంటి అర్చన విధానంలో ఉన్నటువంటి లోపాలు మాత్రమే ఆయనకు కనిపించాయి. సో ఇన్ని రకాల లోపాలతోటి మీరు చేస్తున్నటువంటి అర్చన ఏదైతే ఉందో ఆ అర్చన భగవంతుడు ప్రశంసించరు, ఆ అర్చన భగవంతుడు స్వీకరించరు అనేటువంటి విషయాన్ని అప్పుడు ప్రతిపాదించి ఈ యొక్క పాంచరాత్రిక విధానాన్ని ప్రవేశపెట్టింది అందుకు. అయితే భగవంతుడికి రాగ మార్గంలో భక్తి చేసేటువంటి వాడు అపరాధం చేసేటువంటి ప్రసక్తి లేదు. మనకి ఈ విధి మార్గంలోనే ఇవన్నీ కనిపిస్తాయి. ఇన్ని రకాల అపరాధాలు చేసేటువంటి అవకాశం కూడా విధి మార్గంలో ఉంటుంది. కాబట్టి అపరాధాలను మొత్తం చేసుకుంటూ పోతూ ఉంటే భక్తి అనేటువంటిది ఎప్పటికీ కూడా పరిపూర్ణతని చేకూర్చదు. కాబట్టి రాగ మార్గం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, రాగ మార్గంలో అపరాధాలు ఉండవు కదండి. రాగ మార్గంలో నేను ఏదో ఒక రిలేషన్ తోటి భగవంతుడిని ప్రేమ ఫీల్ అవుతూ నేను కూడా భక్తి చేస్తాను, కానీ దానికి లక్ష్యం ఏమిటి అని అంటే నాలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ పోగొట్టుకోవడం, లేదంటే నేను చెయ్యబోయేటువంటి పాపాలకు కూడా పరిహారం లభించడము అనేటువంటి భావనలో కనుక మనం కనుక భక్తిని చేస్తే అది తప్పు. అంటే ఇప్పుడు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాం కదండి. జపించేటప్పుడు మనం చెప్తాము, నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే సర్వ పాపాల నుంచి నువ్వు దూరం అయిపోతావు అనేటువంటి మాట చెప్తారు. అంటే పాపాల నుంచి దూరం అయిపోవాలి చెప్పి ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ పోవాలి అని చెప్పేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అయిపోయిన తర్వాత ఓకే నా పాపాలన్నీ పోయాయి అని చెప్పేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్తగా పాపాలు చేయడం మొదలు పెట్టడం అది అసుర స్వభావం. అంటే మనలో ఉన్నటువంటి హరే కృష్ణ మహామంత్రం యొక్క బలంతో మనం పాపాలను కడిగేసుకోవాలి అనేటువంటి భావంతో కనుక పాపాలు చేసుకుంటూ పోతే, కొత్త కొత్త పాపాలు చేసుకుంటూ పాత పాపాలన్నింటినీ మళ్ళీ మంత్రం చదివేసి పోగొట్టుకుంటూ ఉండేటువంటి విధానం ఏదైతే ఉందో అది అసలు స్వభావం. దానివల్ల ఎలాంటి లాభం ఉండదు, దానివల్ల ఏ విధంగానూ పాపాలు పో. సో అది ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అసలు స్వభావంతో మనం భగవంతుడి యొక్క భావ స్టేజ్కి మనం వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది ఇప్పటికీ సాధ్యం కాదని చెప్తున్నాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ ప్రీతి మాతాజీ చదవండి. మాతాజీ హరే కృష్ణ. ప్రీతి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. శ్రీలత మాతాజీ మీరు చదవండి. మాతాజీ నెక్స్ట్ ప్రీతి మాతాజీ. శ్రీకృష్ణుని సౌందర్య వర్ణనము కావించుచు శివుడు చార్యాయత చతుర్బాహు సుజాత రుచిరాననం అని పలికినాడు. అది సుందరముగు చతుర్బాహు నారాయణ రూపమును విష్ణు రూపము సూచించును. శ్రీకృష్ణుని అర్చించు వారు అతనిని సుజాత రుచిరాననం అని వర్ణింతురు. దేవదేవునికి కోటాను కోట్ల విష్ణుతత్వ రూపములు కలవు, కానీ ఆ రూపములో శ్రీకృష్ణుని రూపమే అత్యంత సుందరమైనది. కనుకనే శ్రీకృష్ణుని
అర్చించు వారలకై సుజాత రుచిరాననం అను పదము ఉపయోగించబడినది. విష్ణు భగవాను చతుర్బాహువులకు వివిధ ప్రయోజనములు కలవు. పద్మమును శంఖమును బట్టి బాహువులు భక్తులకు ఉద్దేశింపబడినవి కాగా గదను చక్రమును పట్టిన బాహువులు దానవుల కొరకే ఉద్దేశించబడినవి. కానీ వాస్తవమునకు అతని బాహువులు పద్మమును శంఖమును పట్టినను లేదా గదను చక్రమును పట్టినను ఎల్లప్పుడూ మంగళమయములే మంగళమయములే. విష్ణు చక్రములే గదలే విష్ణు చక్రముచే గదచే చంపబడిన దానవులు ఆధ్యాత్మిక లోకమునకే చేరిన పద్మమును శంఖమును దాల్చడి బాహువులచే రక్షించబడి భక్తులనే ఈ విషయమును వారు పోలిది. ఆయనను ఆధ్యాత్మిక జగత్తునకు ఉద్దేశించబడిన దానవులు నిరాకార బ్రహ్మతేజమును నిలిచి ఉండగా భక్తులు వైకుంఠ లోకములలోకి ప్రవేశింతురు. ఇక కృష్ణ భక్తులు మాత్రము శీఘ్రమే గోలోక బృందావనముకు చేరుదురు. సో భగవంతుడికి ఉన్నటువంటి నాలుగు చేతులకి సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక్కొక్క పర్పస్ తోటి ఉన్నాయి అన్నమాట చేతులు కూడా. సో ఒక చేతితో శంఖము, ఒక చేతితో పద్మము, ఒక చేతిలో గధ, ఒక చేతిలో ఏముంటుందండి శంఖ చక్ర గధ పద్మం. సో ఇవన్నీ ఏవైతే ఉంటాయో అందులో రెండు చేతులు భక్తులకు ఉద్దేశించినవి, రెండు చేతులు అసురులకు ఉద్దేశించినవి అన్నమాట. అంటే భక్తులని ఉద్ధరించి భక్తుల్ని భగవద్ధామానికి తీసుకెళ్తారు, అసురులు భగవంతుడితోటి చంపబడి సో వాళ్ళు కూడా వెళ్తారు. అది అయితే ఇద్దరు కూడా వెళ్ళేటువంటి గమ్యాలు వేరుగా ఉంటాయి. సో భక్తులు స్వయంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయి భగవంతుడి యొక్క ధామంలో వాళ్ళు భగవంతుని దర్శనం చేసుకుంటే ఈ అసురులు మాత్రం నిరాకారంలోనే ఉండబడతారు. సో వాళ్ళు ముక్తి పొందుతారు కానీ నిరాకారం వరకు చేరతారు, కానీ భగవంతుడి యొక్క ధామానికి వాళ్ళు వెళ్ళరు. అందుకని వాళ్ళు ఎప్పుడైనా చూడండి మీరు సినిమాల్లో కూడా చూపించినప్పుడు సాయుధ్య ముక్తిని పొందుతారు వాళ్ళు. సో జ్యోతిగా మారిపోయి భగవంతుడిలో ఐక్యం అయిపోయినట్టు చూపిస్తారు ఎప్పుడైతే అసురులు భగవంతుడితో చంపబడ్డారో అప్పుడు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అంటే నిరాకార బ్రహ్మం వరకు వెళ్తారు. అంతేకాని భగవంతుడి ధామంలోకి వెళ్ళి భక్తులతో సమానమైనటువంటి స్థానాన్ని వాళ్ళు పొందరు. అందుకనే భక్తి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటారు సో ఏ విధంగా అయితే ఏంటండి నేను కూడా భగవంతుడిని ధ్యానిస్తున్నాను, శత్రు స్వభావంతో అయినా కానీ కంసుడు భగవంతుడిని నిరంతరం ధ్యానించాడు. ఒక భక్తుడిగా భగవంతుడిని ధ్యానించేటంటే ఎక్కువగా శత్రుభావంతో, అంటే భగవంతుడికి భక్తి అంటే ఫలానా భావంలోనే చెయ్యాలి అని ఏం లేదు. కంసుడు చేసింది కూడా భక్తే, కాకపోతే కంసుడు కూడా కృష్ణుని నిరంతరం ధ్యానించాడు, కంసుడు కూడా నిరంతరం తపించాడు, కానీ ఆయనలో ఉన్నటువంటి భావం శత్రుభావం. శత్రుభావం అవడం వల్ల ఆయన బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగలిగారు, కానీ భక్తులు మాత్రం బ్రహ్మజ్యోతిని దాటి ఆయన లోకం వరకు వెళ్ళగలుగుతారు. సో భగవంతుడి యొక్క ధామం వరకు వెళ్ళగలుగుతారు. భగవాను సౌందర్యం వర్షంతో పోల్చబడినది. వర్షాకాలము వర్షం కురిసినప్పుడు అది జనులకు ఎంతో ఆనందకారకముగా ఉండును. గ్రీష్మ ఋతువులో యొక్క ప్రపంచ తాపము పెంబట వర్షాకాలము జనులకు మిక్కిలి ఆనందం కలిగించును. గ్రామముల యందు జనులు ఇండ్ల నుండి బయటకు వచ్చి నేరుగా ఆ వర్షాధారాలు తడియొట్టు కూడా జరుగుచుండును. ఈ విధముగా భగవాను దేహములు వర్షాకాలము మేఘములతో పోల్చబడును. భగవాని సౌందర్యం సమస్త సౌందర్య సంగ్రహము కనుక భక్తులు దానిని గాంచి ఆనందించుదురు. కనుక సర్వ సౌందర్య సంగ్రహం అను పదము ప్రయోగింపబడినది. భగవాను దేహము సుందరాంగమును కోరబడినవి ఎవరు పలుజారురు. అది పూర్ణమైన ఒప్పారునున్నది. భగవానుడు గావించిన సృష్టి భగవంతుడు సౌందర్యము భగవంతుని దేహము అన్నియును పరిపూర్ణమైనవే. అవి ఎంత పరిపూర్ణమైనవనగా భగవానుడు సౌందర్యమును గాచించినంతే మనుజుణ్ణి సమస్త కోరికలు ఏడరగలవు. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో అనేక విధములుగా సౌందర్యం కలవేను వాటన్నిటినీ భగవానుడు కలిగి ఉన్నవాడిని సర్వ సౌందర్యము అనే పదము సూచించునన్నది. లౌకికులు ఆధ్యాత్మికుల ఎరువులు భగవానుని సౌందర్యమును ఆకర్షించగలము. దేవాదిదేవుడు దానవులు భక్తులు లౌకికులు ఆధ్యాత్మికులతో పాటు అందరి ఆకర్షించుచును కనుక శ్రీకృష్ణుడు పిలువబడును. అదే విధముగా అతని భక్తులు కూడా ఎల్లరూ ఆకర్షితులు. ఈ విషయము షడ్గోక స్వామి స్తోత్రమయందు ధీర ధీర జనప్రియ అని చెప్పబడినది. షడ్గోస్వాములను ధీరమును భక్తులకు మరియు అధిరులకు దానవులు సమానముగా ప్రియములై ఉండరని భావం.
శ్రీకృష్ణుడు బృందావనము ఉన్నప్పుడు దానవులు అంతగా ప్రియముగా కలుగునున్నను. షడ్గోస్వాములు బృందావనంలో ఉన్నప్పుడు మాత్రం అధీరులకు కూడా పరమ ప్రియులై ఉండిరి. భక్తులతో భగవానుడు వ్యవహారం అంత విశిష్టముగా నుండు. కొన్ని మాటలు భగవంతుడు తన కనులు తన భక్తులకే ఎక్కువగా గౌరవమును కీర్తి కలిగించుచుండెను. ఉదాహరణ, కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణుడు భగవానుడు అన్ని ఆదేశములను అనుసరించి అర్జున్ని యుద్ధ కీర్తిని దక్కింది. నిమిత్త మాత్రమే భవం భవస్వామ్య సాచిన్. ఓ అర్జున, యుద్ధమును నీవు కేవలము నిమిత్తమాత్రుడవును. భగవద్గీత 11.33 అని శ్రీకృష్ణుడు పలికెను. సమస్తను ఆ దేవాదిదేవుడే ఏర్పాటు కావించి విద్యా కీర్తను మాత్రం అర్జునుడికి ఇచ్చివేసెను. అదే విధముగా కృష్ణుడు చైతన్యోద్యమమును సమస్తము శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు భవిష్యద్వాణిని అనుసరించుజే జరుగునున్నప్పటికీ కీర్తి ప్రతిష్ట మాత్రం ప్రభుల వారికి శ్రద్ధావంతులకై సేవకులు లభించుచున్నది. ఈ విధముగా దేవాది దేవుడు ఈ శ్లోకముందు సర్వ సౌందర్య సంగ్రహము అని వర్ణించబడను. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడు కరుణ ఎలా ఉంటుంది అని అంటే వర్షం ధారలా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తారు. ఏ విధంగా అయితే ఎండాకాలం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వర్షాలు ఏ విధంగా అయితే మనకు ఆనందాన్ని కలిగిస్తాయో, సో ఆ వర్షంలో వెళ్ళి మనం తడవాలని కూడా ప్రయత్నం చేస్తాం. సో అలాంటి ఒక ఆనందాన్ని భక్తులకి ఇస్తారు భగవంతుడు కరుణ ద్వారా అనేటువంటి విషయం చెప్తున్నారు. సో చూస్తే మనకి అదే ఆనందాన్ని, అదే కీర్తిని, అదే ప్రతిష్టని ఈవెన్ అర్జునుడికి కూడా కృష్ణుడు కలిగజేశారు. ఆయన ఏమంటున్నారు, సో నువ్వు చెయ్యకపోయినా కానీ వీళ్ళందరి సంహారం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అది నేను కోరుకున్నాను కాబట్టి. సో అంటే భగవంతుడు వీళ్ళందరినీ సంహరించాలంటే అర్జునుడు ఏం అవసరం లేదు, అర్జునుడు లేకుండా కూడా సంహారం చేయగలరు. కానీ అర్జునుడు ఉపయోగించారు ఎందుకు అని అంటే తన భక్తుడికి ఆ కీర్తిని ఇస్తారు. అంటే జరగాల్సిన పని జరిగిద్ది, కానీ ఆ జరిగినటువంటి పని వల్ల వచ్చేటువంటి లాభం కీర్తి అనేటువంటిది భక్తుడికి ఇస్తారంట. సో అందుకని ఇక్కడ కురుక్షేత్ర యుద్ధ రంగం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు మొత్తాన్ని సంహరించేశారు, కానీ చూడటానికి మనకి ఓన్లీ అర్జునుడు చేసినట్లు కనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఘటోద్గతుడికి ఒక కొడుకు ఉంటాడు. సో ఘటోద్గతుడు కొడుకు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఘటోద్గతుడికి కొడుకుకి ఎలా ఉంటుంది అని అంటే, ఆయన యుద్ధంలో పార్టిసిపేట్ చేసినప్పుడు శత్రు సైన్యం ఎక్కువ బలం ఉన్నప్పుడు మాత్రమే ఆయన యుద్ధం చేస్తాడు. ఇప్పుడు మనం మన పక్షాన యుద్ధం చేస్తున్నాం అనుకోండి, శత్రుపక్షం కనుక బలం ఎక్కువగా ఉందనుకోండి, శత్రుపక్షం ఉన్నటువంటి బలాన్ని అంచనా వేసి వాళ్ళకంటే వీళ్ళకి తక్కువగా ఉన్నప్పుడే వాళ్ళని సంహరించడం అనేది చేస్తాడు. అలా సంహరిస్తూ పోతూ ఎప్పుడైతే శత్రుపక్షంలో ఉన్నటువంటి సైన్యం తక్కువైపోయి శత్రుపక్ష బలం తగ్గిపోద్దో, అప్పుడు ఈయన శత్రుపక్షం వైపు వెళ్ళి యువతల వాళ్ళని సంహరించేటువంటి కార్యక్రమం చేస్తాడు. అది ఘటోద్గతుడికి కొడుక్కి ఉన్నటువంటి ఒక లక్షణం. సో అయితే కృష్ణుడు ఏమంటారంటే, నువ్వు పాండవుల పక్షం ఉండి యుద్ధం చెయ్యి, నువ్వు కౌరవుల యొక్క సైన్య బలం తగ్గిన తర్వాత పాండవుల వైపు నుంచి కౌరవుల వైపు వెళ్ళిపోయి పాండవుల సైన్యాన్ని చంపే ప్రయత్నం చేయబాకు అని చెప్పేసి కృష్ణుడు చెప్తారు. కృష్ణుడు చెప్పినప్పుడు ఆయన, నేను అలా చేయడానికి అవ్వదు, నా లక్షణం ఇది, నా పద్ధతి ఇది, నేను ఇలానే చేస్తాను అన్నప్పుడు మరి ఎలా అని అంటే, కృష్ణుడు ఆయన శిరస్సును ఖండించేస్తాడు. సో నువ్వు ఉండి కూడా పాండవులకు ఉపయోగపడవు, ఎందుకంటే నువ్వు కౌరవుల పక్ష యుద్ధం చేస్తావు, కౌరవుల సైన్య బలం తగ్గగానే, అందుకని పాండవులకు అది నష్టం కలుగుతుంది, అలా జరిగినప్పుడు నువ్వు యుద్ధంలో పాల్గొనడానికి వీల్లేదు అని అన్నప్పుడు, అప్పుడు ఆయన అంటాడు, మీరు చెప్పినటువంటి ఆజ్ఞ నేను నిర్వర్తించలేకపోతున్నాను కాబట్టి మరి నేను ఏం చెయ్యాలి అంటే, నన్ను మీరు చంపేసేయండి, సో అదే ఉత్తమము అనేటువంటి విషయాన్ని ఘటోద్గతుడు కొడుకు అంటాడు. సో చంపేస్తాడు. మరి ఆయన శిరస్సుని తీసుకెళ్లి ఎత్తైన ప్రదేశంలో ఒక చోట పెడతారు. ఎందుకు అని అంటే ఆయన అంటాడు, నేను చనిపోతాను, మరి నేను మహాభారత యుద్ధాన్ని చూడలేను, ఇక్కడ జరుగుతున్నదంతా చూడాలని నా కోరిక ఉంది, ప్రతి వ్యక్తి ఏం మాట్లాడుకుంటున్నాడు, ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు, యుద్ధంలో ఎవరు ఎలా ప్రదర్శిస్తున్నారు, ఏ విధంగా అయితే మనం లైవ్ టెలికాస్ట్ ఎలా చూస్తామో క్రికెట్ జరుగుతుంటే టీవీలో, అలా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన అడుగుతాడు. సో అడిగినప్పుడు ఆయన తీసుకెళ్లి ఒక ఎత్తైన ప్రదేశంలో ఆయన తలను ఉంచుతారు. సో తలను ఉంచినప్పుడు ఆయన అక్కడి నుంచి మొత్తం చూస్తారనమాట. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఎవరి వల్ల యుద్ధం గెలిచాము అనేటువంటిది ప్రశ్న. అర్జునుడి యొక్క సామర్థ్యం వల్ల గెలిచామా, భీముడి వల్ల గెలిచామా, ధర్మరాజు వల్ల గెలిచామా, ఎవరి యుద్ధాన్ని గెలిపించారు అనేటువంటిది ప్రశ్న అయినప్పుడు
ఆ ప్రశ్నకి సమాధానం చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ ఎత్తైన ప్రదేశంలో ఉంచినటువంటి శిరస్సు ఎవరినైతే చూస్తుందో, మహాభారత యుద్ధం మొత్తం చూశాడు ఆయన జడ్జి చేస్తాడు, అంటే ఎంపైర్ లాగా అన్నమాట. సో ఏది క్రికెట్ చూసేటప్పుడు ఆడేవాడి కంటే కూడా థర్డ్ ఎంపైరు బయట నుంచి చూసేటువంటి వాడికి జడ్జి చేస్తాడు అన్నమాట. సో ఏది కరెక్ట్ బాల్, ఏది రాంగ్ బాల్, సో ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు, ఎవరి వల్ల గెలిచారు, నిజంగా వికెట్ అవుట్ అయిందా లేదా అనేటువంటి విషయం ఈ ఆటకి పరంగా ఉన్నటువంటి వ్యక్తి చూసి చెప్తే తప్ప ఆ నిర్ణయాన్ని తీసుకోరు. ఆ విధంగా ఈయన దగ్గరికి వెళ్తారు. సో ఈయన దగ్గరికి వెళ్ళిన ఘటోద్గతుడు కొడుకు దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఘటోద్గతుడు కొడుకు చెప్తాడు అనమాట, చచ్చేవాళ్ళలోనూ నాకు కృష్ణుడే కనిపిస్తున్నాడు, చంపేవాళ్ళలోనూ కృష్ణుడే కనిపిస్తున్నాడు, అసలు మొత్తం యుద్ధం చేసింది కృష్ణుడేనా, కృష్ణుడే అని చెప్తాడు ఆయన. అంటే ఇప్పుడు మనకి కనిపించడానికి మనకి అర్జునుడు యుద్ధం చేసినట్లు కనిపించినా కానీ అది యాక్చువల్గా కృష్ణుడు చేస్తున్నాడు. అందుకని కృష్ణుడు ఏమంటారు అంటే, మొత్తం చేసేది నేనే, నువ్వు నిమిత్త మాత్రుడు, ఒక ఇన్స్ట్రుమెంట్ నువ్వు. సో నువ్వు యుద్ధం చెయ్యి, క్రెడిట్ నువ్వు తీసుకో. ఒకవేళ నేను చెయ్యను అనేటువంటి భావనలో నువ్వు వెళ్ళిపోయినా కానీ ఆ యుద్ధం అయితే ఆగదు, చచ్చేవాళ్ళు చావకుండా ఉండరు, కాబట్టి చంపేస్తాను అందరిని నేను, ఆ లాభాన్ని నువ్వు పొందు, ఆ యుద్ధం గెలిపించినటువంటి క్రెడిట్ నీకు రావాలి అని చెప్పేసి. అంటే కృష్ణుడు భక్తుడి యొక్క ఉన్నతిని కూడా కోరుకుంటారు, భక్తుడి క్రెడిట్ రావాలని కూడా కోరుకుంటారు. మనం ఎప్పుడైతే శుద్ధ భక్తులు అవుతామో కృష్ణుడు కూడా స్వయంగా మనకి సేవ చేసేటువంటి స్థాయికి మనం ఎదగగలిగితే అప్పుడు కృష్ణుడు మనకి అలాంటి క్రెడిట్స్ కూడా ఇస్తాడు, అర్జునుడికి ఇచ్చినటువంటి క్రెడిట్. అదే సో ఇక్కడ కాపుదామండి ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి, లేట్ అయిపోయింది.